తమిళే అసలు ఇంట్రెస్టే చూపించలే. దేవుని స్తోత్రం. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి ఒక చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుదాం. మంచిది. ఈరోజు రాత్రి మీరందరూ కూడి రావటం, అనేక విజ్ఞాపనల కొరకు ప్రార్థన చేయటం, మంచి సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ చేయడం, కేకు మనం తినడం, టీ తాగడం చాలా బాగుంది. ఆమె అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే దేవుని సన్నిధిలో గడపటం చాలా ప్రాముఖ్యం. ఆమె అది నిద్రలను మాని, నిద్రలను త్యాగం చేసి, పగలంతా పనిచేసి కష్టపడి తిరిగి మళ్ళీ మెలకుగా ఉండి త్యాగపూరితంగా చూడండి, చర్చికేమో 100 మంది వస్తుంటారు, ఇలాంటి రాత్రి ప్రార్థనలు, మెలకు ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇలా ప్రార్థనలకి చాలా తక్కువ మంది వస్తుంటారు. ఆరాధనలకి ఓహో భలే వచ్చేస్తుంటారు. కానీ ఓ దైవజనుడు ఏం చెప్పాడంటే ఆ దైవజనుడి యొక్క మందిరంలో 10,000 మంది ఉన్నారంట. 10,000 మంది అయితే ఆ 10,000 మంది మా సంఘంలో ఉన్నారని ఎప్పుడు ఆయన బుర్ర ఊదుకోడంట. ఆ దైవజనుడు ఏం చెప్పేవాడంటే ఆరాధనకొచ్చే లెక్క కాదు నా లెక్క, ఆరాధనకొచ్చే జనాలు కాదు నాకు నా సంఘపు లెక్క. ఉపవాస ప్రార్థనకి, మెలకువ ప్రార్థనలకి ఎంత స్ట్రెంత్ వస్తుందో అదిదా నా లెక్క అని చెప్పేవాడంట. చర్చిలకేమో ఎగబడి 10,000 మంది వచ్చేస్తారంట, ఉపవాస ప్రార్థనలు, మెలకువ ప్రార్థనలు, ఇలాగున ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి ఆ 10,000 మంది వెళ్ళే సంఘానికి ఎంతమంది వస్తారంట, మహా అంటే 500 నుండి 1,000 లోపలే వస్తుంటారంట. కానీ వాళ్ళ సంఘానికి ఆరాధనకు వచ్చేవాళ్ళు ఎంతంట, 10,000 మంది అంట. అనేకులు చెప్తా ఉంటారంట పాస్టర్ గారి సంఘంలో 10,000 మంది ఆత్మలు వస్తున్నారని. అయితే ఆ పాస్టర్ గారు చెప్పేవాడట మా సంఘం స్ట్రెంత్ 10,000 మంది కాదు, మా సంఘం యొక్క స్ట్రెంత్ 1,000 మందే. అలా చెప్పాలా, ఆమెన్ చెప్పాలా కదండి. చాలామంది ఈనాడు ఆరాధనకు వచ్చేస్తే ఎంత అయిపోద్ది, ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటారు. ఆరాధన ప్రియమైన దేవుని బిడ్డలారా చాలదు, ఉపవాస ప్రార్థనలు కావాలి, మెలకు ప్రార్థనలు కావాలి. ఎందుకంటే చాలామంది ఈ ఆదివార ఆరాధన క్రైస్తవులు వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకునేదానికి వచ్చేవాళ్ళు, అంతే మళ్ళీ ఆగిపోతారు. అయితే దాని దాటి ఉపవాస ప్రార్థనలు, మెలకువ ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఘోషాడి ప్రార్థనలు ఎవరు వస్తారంటే ఆత్మల రక్షణ కొరకు భారభరితం కలిగిన ఆత్మలు వస్తారు. అది మాత్రం కాదు, ప్రార్థనలో బలపడాలి నేను, ప్రార్థన శక్తిని పొందాలి నేను అని చెప్పి ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ప్రార్థనలో బలపడతారు, యేసయ్య రాకడలో ఎత్తబడతారు. ఆమెన్ చెప్దాం. వాక్య భాగానికి నేను వెళ్ళడానికి ముందు మాట మీకు ప్రార్థనకి ఒక మాట జ్ఞాపకం చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళుదాం. లూకా 21వ అధ్యాయాన్ని తీద్దాం. విశ్వాసులుగా ఉన్న ప్రతి వాళ్ళి మాట గమనించండి. లూకా 21వ అధ్యాయంలో ఈ మాట నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 21:36 చదువుకుందాం. కాబట్టి జరగబోయే వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుణ్ణి ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమెన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనుష్య కుమారుడు రాబోతున్నాడు. మనుష్య కుమారుడు యేసు ప్రభు రక్షకుడు, విమోచకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు,
ఆయన వచ్చేటప్పుడట ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు అని రాయబడింది. ఆమేన్. ఆయన ఎదుట నిలబడుటకు శక్తి దేంట్లో ఉందంటమ్మా? శక్తి దేంట్లో ఉందంట? ప్రార్థనలో. హలో, ఎక్కడున్నారు? దేంట్లో? చాలా మంది ఈ ఆదివార క్రైస్తవులు, ఈ సండే క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు యేసు ప్రభు రాకడలో నిలబడటకు శక్తిహీనులుగా ఉండబోతున్నారు. శక్తిహీనులుగా ఉండబోతున్నారు. గుర్తుపెట్టుకో, ప్రార్థనలు అంటే ఎగబడి రావాలి. వాళ్లే బలం పొందిన వాళ్ళు, వాళ్లే శక్తి పొందిన వాళ్ళు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. ప్రార్థన అంటే పోరాట పటిమ ఉండాలి. ప్రార్థన అంటే సమర్పణ ఉండాలి. ప్రార్థన అంటే పట్టుదల ఉండాలి. అలాంటి వారు యేసు ప్రభు రాకడలో శక్తిమంతులుగా నిలబడబోతున్నారట. ఆమేన్. రాయబడింది ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలట. ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలట. ఎంత అద్భుతమైన మాట చూడండి. అక్కడ శక్తి గలవారుగా మార్చేది మందిరానికి వచ్చిపోయేది కాదు, ప్రార్థన. ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే, ఒక సేవకుని జీవితంలో ప్రార్థన లేకపోతే, దేవుని పిల్లలు రక్షించబడిన వారి జీవితంలో ప్రార్థన లేకపోతే యేసయ్య రాకడలో ఖచ్చితంగా విడబడతారు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య రాకడలో విడబడతారు. గుర్తుపెట్టుకోండి, నిన్ను శక్తి కలిగిన వాడుగా మార్చేది ఏందంట చెప్పండమ్మా? ఏందంట? ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే నీకేమి ఉండదు, శక్తి ఉండదు. యేసుప్రభు ఏం ఆశామాసి కాదు. యేసుప్రభు ఎదుట నిలబడాలంటే దిల్లు దమ్ము ధైర్యం ఉండాలా, అంత శక్తి ఉండాలా. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థనలో నుండి వస్తుంది. ప్రార్థనలో శక్తి దాగుంది. ఆమేన్. అన్ని శక్తుల కంటే పవర్ఫుల్ శక్తి ప్రార్థనలో నుండి బయలుదేరుతుంది. అణుశక్తి కంటే, అయస్కాంత శక్తి కంటే, కాంతి శక్తి కంటే ఈ లోకంలో ఎన్ని శక్తి ఉందని చెప్తారో అన్ని శక్తుల కంటే పవర్ఫుల్ శక్తి జీసస్ పవర్. జీసస్ శక్తి. ఆయన శక్తి నీకు ఇస్తాడు ప్రార్థన ద్వారా. ప్రార్థన లేదండి నీకు రాదు. శక్తిహీనులు, బలహీనులు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. ప్రార్థన చేయాలా ప్రతి విశ్వాసులో. మార్నింగ్ ప్రార్థన చేయాలా, వీలు పడినప్పుడల్లా ప్రార్థన చేయాలా, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలా. ప్రార్థనే ధ్యేయంగా మారాలా మనకి. ప్రార్థనే మన గురిగా మారాలా. ప్రార్థనే మన దర్శనంగా మారాలా. ప్రార్థనే మన ఆయుధంగా మారాలా. ప్రార్థన చేసేవాడు గెలుస్తాడు, నిలుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన జీవితం ప్రతి విశ్వాసికి అవసరమై ఉంది. యేసు రాకడలో నిలబడాలంటే, ఎత్తబడాలంటే, కొనిపోబడాలంటే, ధైర్యంగా ఉండాలంటే నిన్ను నిలిపేది నీ సంఘం కాదు, నీ దైవజనుడు కాదు, నువ్వు వెళ్ళే పెద్ద పెద్ద చర్చిలు కాదు, నువ్వు చేసే ప్రార్థన. ఆమేన్. నిన్ను ప్రార్థనకి తయారు చేసేదే సంఘం, సావుకులు అంతే. నువ్వు తయారు అవ్వలేదంటే, నువ్వు ప్రార్థన చేయలేదంటే నువ్వు నిలబడలేవు. నీ చేతిలో ఉంది. ఆమేన్. దయచేసి ప్రార్థన చెయ్యండి. అన్నిటినీ మనం ఓడిస్తాం, అన్నిటినీ జయిస్తాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండి యేసే రాకడలో మనల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్తాను. వాక్యం కాదు కానీ ఒక హెచ్చరిపు మాట. రాత్రి ప్రార్థనకు వచ్చారు కాబట్టి ప్రార్థనకి ఒక పురి కొల్పే ఒక మాట చెప్పాను అంతే. ప్రార్థనలు బలోపేతం చేయడానికి ఒక మాట, హెచ్చరించడానికి ఒక మాట అంతే. ఆమేన్. వాక్య భాగం ఈరోజు ప్రభు సన్నిధిలో నేను సాయంకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట. రాత్రికి ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రభు దగ్గర నుండి నేను పొందుకునే తర్వాతే వాక్యాలు బాగా సిద్ధం చేస్తుంటాను. ఆ వాక్యాలనే ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను. అది నా అలవాటు, నా హాబీ. ఆమేన్. అది ప్రభు దగ్గర నుండి పొందుకోకుండా నేను ఏం చేయలేను. లేఖనాలు ఉంది కదా, బైబిల్ ఉన్నా కానీ బైబిల్లో ఉన్న లేఖనము నాతో మాట్లాడాలి. ఏ వాక్యం నాకు దేవుడు చూపించాలి ఆ వాక్యమే ప్రసంగం. రైట్. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట నాతో మాట్లాడే. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనం అంటే క్రైస్తవులు ఎలా నడుచుకోవాలి, లేదా దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి, లేదా సంఘం ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని
నాలుగు కార్యాలు వేగంగా ఈరోజు నేను మీకు చూపిస్తాను, ఎలా నడుచుకోవాలి అని బైబిల్లో పర్టికులర్గా మనకి ఇవ్వబడింది. రైట్, రోమాపత్రిక 13:12-13 చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందమో. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసాలైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందము. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని పిల్లలు లేదా యేసు రక్తంలో కడగబడ్డాను అని చెప్పేవాళ్ళు, బైబిల్ని చేతబట్టిన వాళ్ళు ఎలా నడుచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా రోమాపత్రికలో ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలా నడుచుకోవాలట? పగటి ఎందు నడుచుకునుచున్నట్లుగా మర్యాదగా నడుచుకోండి. ఆమేన్. ఈ మాట కొంచెం ఘాటుగా ఉంది కదా. హల్లెలూయా. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మర్యాదగా పో అంటాం, అవునా కాదా? అంటామా లేదా? మర్యాద చెడిపోద్ది అంటామా లేదా? మర్యాదని కాపాడుకో అంటామా లేదా? అట్టుంది. ఆమేన్. కొంచెం ఘాటైన మాటగా ఉంది రాత్రి, ఎందుకంటే రాత్రిలో కొంచెం ఘాటుగా పెడితేనే నిద్ర రాదు. మెల్లగా మాట్లాడుతూ కథలు చెప్పుకుంటుంటే నిద్రపోడు వస్తారు, మెల్లగా నిద్రకు జారుకుంటారు, అవును కదా? అల్లెలు చెప్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనుడి. ఆమేన్. ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తూ ఉన్నాం, ఒకటి రాత్రి, ఇంకోటి పగలు. ఆమేన్. రాత్రి చీకటిగా ఉంటుంది, పగలు వెలుగుగా ఉంటుంది. ఆమేన్. రాత్రి దేనికి సాదృశ్యంగా రాస్తున్నాడంటే అంధకార క్రియలకు సాదృశ్యంగా రాస్తున్నాడు. పగటిని దేనికి రాస్తున్నాడంటే తేజస్సు సంబంధమైన వాటికి రాస్తున్నాడు. ఆమేన్. పగటి వేళల్లో ఎట్లాగా మనకి ప్రకాశంగా వెలుగుమయంగా చక్కగా కనబడుతుందో, ఎలా ఉంటుందో పగటి వేళల్లో సూర్యుని వెలుగులో, అట్లాగా పగటి వేళల్లో ఉన్నట్లుగా మీరు జీవితాలు ఉండాలని మాట్లాడుతున్నాడు. రాత్రి అనగా అది చీకటి, చీకటి క్రియలు, చీకటి బ్రతుకులు, చీకటి మాటలు, చీకటి చేష్టలు మన జీవితంలో ఉండకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. ఆమేన్. అయితే దాని అర్థం ఏంటి? నీవు ఆ పగటి ఎందు నడుచుకోనట అనగా పగలు పరిశుద్ధతకు సాదృశ్యం, రాత్రి పాపమునకు సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. రాత్రి చీకటికి సాదృశ్యంగా కనబడుతుంది. అయితే ఆ చీకటి కార్యాలు లేదా అంధకార కార్యాలు క్లియర్గా రాయబడింది, వాటిని వదిలిపెడితేనే మనం పగటి ఎందు నడుచుకున్న వాళ్ళుగా మనం నడవగలుగుతాము. హల్లెలూయా చెప్పాలి. మొదటిగా రాయబడింది అంధకార క్రియలను ఏం చేయాలట? విసర్జించి. ఆమేన్. వదిలిపెట్టి, విడిచిపెట్టి, రిజెక్ట్ చేసి అంధకార క్రియలను మనం ఏం చేయాలి? విసర్జిస్తేనే మనం వెలుగు సంబంధుల వలె లేదా పగటి ఎందు నడుచుకున్నట్లుగా మనం నడవగలుగుతాము. ఈరోజు చాలామంది నడవాలనుకుంటారు, ప్రభు మార్గంలో నడవాలనుకుంటారు, ప్రభుకి ఇష్టంగా బ్రతకాలనుకుంటారు, కానీ బ్రతకలేరు, నడవలేరు. కారణం ఏంటి? చర్చికి వెళ్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ నడతలు మారి ఉండదు, వాళ్ళ ప్రవర్తనలు మారి ఉండదు, వాళ్ళ బ్రతుకులు మారి ఉండదు, వాళ్ళ జీవితాలు మారి ఉండదు. అన్ని అంధకార క్రియలు చేస్తుంటారు, అంధకార పనులు చేస్తుంటారు. అట్లా చేయకూడదని బైబిల్ చెప్తుంది. అయితే చాలామంది ఈరోజు అంధకారంలోనే ఉంటున్నారు. కారణం ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా,
వాళ్ళు నడవడం చేత కాలేదు వారి జీవితంలో. వారి జీవితంలో పరిపూర్ణమైన పక్వతకు రాలే, పరిపూర్ణమైన మార్పుకు రాలే. ఈరోజు చాలామంది అంధకార క్రియలు చేస్తున్న వారుగా ఉన్నారు. అంధకారంలో చీకటిలో ఏం కనబడదు, ఎవరేం చేస్తున్నారో తెలియదు. అట్లాగా సీక్రెట్గా రహస్యంగా చేసే కార్యాలన్నమాట అంధకార క్రియలు. అలాంటివి ఈనాడు అనేక జీవితాల్లో సీక్రెట్గా చేస్తున్నారు. దానిని రహస్య పాపాలు అంటారు, సీక్రెట్ పాపాలు అంటారు. ఆ సీక్రెట్ పాపాలు అంటే ఏంది, బహిరంగంగా చేసే పాపాలు కావది, రహస్యంగా చేసే పాపాలు, నాలుగు గోడల మధ్య ఎవరు చూడలేదని చేసే పాపాలు, లోపల హృదయంలో చేసే పాపాలు, తలంపుల్లో చేసే పాపాలు, ఆలోచనలో చేసే పాపాలు, క్రియల్లో చేసే పాపాలు. ఈ పాపాలను విడిచిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు దాన్ని విడిచిపెడతామో అప్పుడే మర్యాదగా నడుస్తాం. హల్లెలూయా చెప్దాం. క్రైస్తవులారా, దేవుడి సంఘమా, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన నీవు నేను ఎలా నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు అంటే మర్యాదగా నడుచుకో. అంటే దాని అర్థం ఏంటి, నీకు మర్యాద ఇచ్చా నేను, ఆ మర్యాద నువ్వు పోగొట్టుకోవద్దు. క్రైస్తవులకున్న మర్యాద ఏం తెలుసా, హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళినా రెండు చేతులు జోడించి నమస్కారం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. స్తోత్రాలు ఎలా చెప్తారు, ఇప్పుడు కొంచెం మోడల్ అయిపోయిందిలేండి. స్తోత్రం స్తోత్రం పాస్టర్ స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది స్తోత్రం పాస్టర్ స్తోత్రం, టాటా 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 చెప్పాలా, స్తోత్రం కాదు అది, హల్లెలూయా చెప్దాం. స్తోత్రం చెప్తే ఎలా చెప్పాలి, స్తోత్రం పాస్టర్ హల్లెలూయా, వందనాలు పాస్టర్. కానీ ఇప్పుడంతా కొంచెం మారిపోయిందిలేండి, హల్లెలూయా తలలోని స్తోత్రం పాస్టర్. కొంతమంది హల్లెలూయా, కొంత స్తోత్రం పాస్టర్, అమ్మాయి అట్ట అయిపోయింది ఈరోజు కదండి, కొంచెం కొంచెం అట్లా అట్లా టెక్నాలజీ మారినట్లు స్తోత్రం చెప్పే దాంట్లో కూడా కొంచెం వ్యత్యాసం మారింది. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ చెప్తాం గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, అంధకార క్రియలను విడిచిపెట్టాలి. ఆమెన్. అంధకార క్రియలు నీ జీవితంలో ఉంటే, అంధకార క్రియల్లో బతుకుతుంటే, అంధకార క్రియలు నడుస్తుంటే నువ్వు రక్షించబడలేదని అర్థం. నేను ఇంకా యేసు రక్తంలో కడగబడలేదని అర్థం, ఇంకా ప్రభు యొక్క మార్గంలో నడవలేదని అర్థం. అలా నడవలేదంటే నిత్య జీవానికి వెళ్ళలేం, పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఆమెన్. ఆ మాటలు మనం గమనిస్తే అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన ఇదోపకరణములు ధరించుకుందుము. హల్లెలూయా. మొదట నేను అంధకార క్రియల గురించి కొంచెం మాట్లాడిన తర్వాత తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి, రెండింటిని తెలుసుకోవాలి. అంధకార క్రియలను విసర్జించాలి. ఏంది అంధకార క్రియలు, అది మొట్టమొదటిగా మనం బైబిల్లో చూస్తే అల్లరితో కూడిన ఆటలు పాటలు. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆట కానీ పాట కానీ, ఆట కానీ పాట కానీ. హల్లెలూయా చెప్దాం. ఎక్కడ అల్లరి, అల్లరంటే శబ్దము, అనేక రకాల భాషలతో వల్గర్గా భూతులతో సరసోక్తులతో పచ్చి భూతులతో మాట్లాడుతూ ఎక్కడల్లా కూడా సౌండ్ చేస్తూ ఆట పాటలు ఎక్కడ ఉంటుందో వాడు అంధకార క్రియల్లో చేస్తున్నాడని అర్థం. ఈరోజు సంఘాలు ఎట్లయిపోయిందంటే విజిల్స్ వేయడం, డ్యాన్సులు వేయడం, ఆహా అట్లా ఎట్లయిపోయింది ఈరోజు ఆరాధనలు, దేవుని సన్నిధిని అనుభవించట్లేదు. ఈరోజు విజిల్స్లో డ్యాన్సుల్లో స్టెప్పులు వేసేయడం ఈరోజు భయంకరంగా ఈనాడు ఏంది అంధకారం, అది అంధకారం, అల్లరితో కూడిన పాట ఆట. ఆమెన్. అది ఏ ఆట, అల్లరితో కూడిన ఆట పాట, అది తేజస్సు సంబంధమైనది కాదు, అంధకార సంబంధమైనది. హల్లెలూయా. అందుకే మర్యాదగా నడుచుకో. ఆమెన్. పాస్టర్ గారు పరదరానికి వచ్చిన ఆయన కూడా ప్రార్థనలు చేశాడు, చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేశాడు, అన్ని క్రమముగా మర్యాదగా నడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆమెన్. చెప్పట్లు కొడదాం ఆయనకు ఒకసారి, వెరీ గుడ్, మంచిది, గుడ్. హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. ఇక్కడ కూడా వాక్యం చూడండి, మర్యాదగా. ఈ మాట అని తెలియదు పాపం, తెలుసా పాస్టర్ నా ప్రసంగం, నేనేం ప్రసంగం చేస్తాను తెలుసా నీకు, ఆయన చెప్పాడు ప్రార్థనలో. ఆమెన్. హోలీ స్పిరిట్ దాన్ని కరెక్ట్ అని సైన్ చేస్తున్నాడు, యస్ ఈరోజు అదే మా ప్రసంగం అని. ఆమెన్. మర్యాదగా కదండి,
అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత రెండవది మత్తైనను. ఆమెన్. రెండోది ఏంది? మత్తైనను. మత్తు ఏమేం మత్తు? ఏమేం మత్తు? ఎక్కువగా తిండి తింటే మత్తు, ఎక్కువగా తాగితే, తక్కువ తాగితే కూడా మత్తే, ఎక్కువ కాదు. హల్లెలూయా. మత్తైనను, మత్తు కలిగించే ఏ వస్తువైనను మీరు తీసుకుంటే మత్తైపోతారు. మత్తు అనేది కూడా అంధకార క్రియ. అమ్మాయి చెప్పండి, మత్తు పానీయాలు, డ్రగ్స్, కళ్ళు సారాయి, మత్తు కలిగించే ఏ పదార్థము కూడా నీవు వాడితే, నువ్వు మత్తు కలిగి ఉంటే నీవు అంధకార క్రియలో ఉన్నావని అర్థం. హల్లెలూయా చెప్దాం. అంధకార క్రియలు మత్తైనను లేకయు. తర్వాత కామ విలాసములైనను పోకిరి చేష్టలు. కామ చెప్పండి, కామ విలాసములైనను. ఎంతోమంది కామంతో కూడిన లైఫ్ జీవిస్తూ ఉంటారు, విలాసవంతంగా జీవిస్తూ ఉంటారు, దర్జాగా జీవిస్తూ ఉంటారు. అలాంటిది కూడా అంధకార సంబంధమైంది. కామ విలాసాలు, విలాసవంతమైన లైఫ్కో చాలామంది ఈరోజు అడిక్ట్ అయిపోయినారు. చాలామంది విలాసంగా జీవించాలా, డబ్బులు లేకపోయినా విలాసంగా జీవించాలా, విలాసంగా బతకాలా, విలాసవంతమైన వాటికి అలవాటు పడి వాటిని ఫాలో అయ్యి వెళ్ళే వాళ్ళు అంధకార క్రియలు జరిగిస్తున్నారు. జాగ్రత్త, మనం విలాసవంతమైన జీవితాన్ని జీవించకూడదు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను అనుభవించడానికి నా వల్ల అవును, కానీ నేను అనుభవించను, నాకు చేయడానికి అధికారం ఉంది కానీ నేను చేయను అంటాడు. అది క్రైస్తవ జీవితం. జీవితం ఉంది కదా అని మనం ఎట్లు పడితే అట్లా జీవించకూడదు. ఆమేన్. మనకు ఒక కంట్రోల్ లైఫ్ ఉండాలి, మనకు ఒక కంట్రోల్ లైఫ్ ఉండాలి అన్నిట్లో. మనకు కంట్రోల్ లేకపోతే పడిపోతాం. జాగ్రత్త. అందుకే ఈనాడు చాలామంది విషయాలన్నీ మర్చిపోయి జీవిస్తున్నారు. క్రైస్తవులు వాక్యాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు వాళ్ళు ఎట్లయితే ప్రేరణ కలుగుతారో, ఎట్లయితే వాళ్ళు ఆశపడతారో, ఎట్లయితే వాళ్ళు చేస్తారో, అట్లాగనే సంఘాలని తయారు చేసేసి పడేస్తున్నారు ఈరోజు సేవకులు చాలామంది. ఓ పాస్టర్ డ్యాన్స్ చేస్తానే ఆరాధన చేసినాడు అనుకోండి, దాన్ని చూసిన సంఘాలు కూడా డ్యాన్స్. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో రోజు డ్యాన్స్ లేని పాస్టర్ వస్తాడు, ఇది ఎంత ఆయన డ్యాన్స్ వేయలేదు, ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు. పాస్టర్ డ్యాన్స్ చేసే పాస్టర్ని పిలవండి డ్యాన్స్. స్తోత్రం, హల్లెలూయా. ఆమెన్ చెప్దాం. ఓరే బాబు డ్యాన్స్, ఆమెన్. అది మంచి ప్రసన్నతతో దావీదు లాగా, దావీదు ప్రసన్నతతో ఆడాడని రాయబడి దేవుని సన్నిధిలో. దాన్ని పట్టుకొని ఈరోజు భయంకరమైన స్థితిలో డ్యాన్సులు, అమ్మాయిల అబ్బాయిల డ్యాన్సులు కదా. ఎందుకంటే ఇలాగున ఆడినప్పుడు చేసినప్పుడు కామ విలాసమైన జీవితాలకు వెళ్ళిపోతారు, అనేకులు అడిక్ట్ అయిపోతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితాలు, మన యొక్క శరీరాలు ఇతరులను ఈడ్చేది గాను, మరలు కొలిపేది గాను ఉండకూడదు. మన డ్రెస్ కోడింగ్ కూడా. ఆమె స్త్రీలు కానీ, పెద్దలు కానీ, యూత్ కానీ, లేదా ఎవరైనా కావచ్చు, మనం వేసే డ్రెస్ కోడింగు ఇతరులను అట్రాక్ట్ చేసి లాగి మరలు కొలిపేదిగా ఉంటే అక్కడ పాపము చోటు చేసుకుంటుంది. జాగ్రత్త, అట్రాక్షన్గా ఉండకూడదు. ఆమెన్. సాధువుగా ఉండాలి. మన మానాన్ని కప్పడానికే వస్త్రాలు కానీ, ఈరోజు కామ విలాసవంతమైన వస్త్రాలు ధరించడంలో అనేకులు ఏమవుతున్నారు? పడిపోతూ ఉన్నారు, పడగొడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలో క్లియర్గా రాయబడింది అక్కడ. తర్వాత పోకిరి చేష్టలు, పోకిరి చేష్టలు. ఆమె కొంతమంది చేష్టలు పోకిరిగా ఉంటుంది. చేష్టలు అంటే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ నడతలు. చూడండి, చర్చిలో ఉన్నట్టు ఉండదు విలేజ్కి వెళ్తే. కొంతమంది కొంతమంది యవనలది చర్చిలో ఉన్నట్టు ఉండదు. పాడతాడు ఇక్కడ బాగా, ఆరాధన చేస్తాడు ఇక్కడ బాగా, వాక్యం చెప్తాడు ఇక్కడ బాగా, సేవ చేస్తాడు ఇక్కడ బాగా, అయితే బయటికి వెళ్తే పోకిరిలాగా ఉంటాడు. పోకిరి అంటే డ్రింకరు, స్మోకరు, ఇంకా లోకల్లో ఉన్నటువంటి పనికి మాలిన వాళ్ళు వలే క్రైస్తవులు జీవించకూడదు. పోకిరి చేష్టలు చేయకూడదు, పోకిరి యాక్టింగ్లు చేయకూడదు, పోకిరి వాళ్ళ దగ్గర ఉండకూడదు. జాగ్రత్త. బైబిల్ ఏ రాయబడింది? కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోట
కూర్చుండక. హల్లెలూయా. మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నడవక. ఆమేన్. అక్కడ నడవకూడదు మనం. కానీ చాలామంది క్రైస్తవ అబ్బాయిలు, క్రైస్తవ అమ్మాయిలు, చాలామంది చర్చికి వచ్చే వాళ్ళు, దేవుని పిల్లలు దుష్టులతో నడుస్తూ ఉంటారు. ఊర్లో వెళ్తే దుష్టులతోనే సాంగత్యం చేస్తుంటారు. దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెడిపేస్తుంది. ఈరోజు చాలామంది చూడండి, గ్రామాలకు వెళ్ళండి చూడండి, ఓ భయంకరమైన స్థితిలో ఉంటారు అక్కడ. ఇక్కడేమో క్రైస్తవ వేషం, అక్కడ వెళ్తే పోకిరి వేషం, పోటుగాళ్ళు, పోకిరి వేషం. హల్లెలు చెప్దాం. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఊరైనా సరే, పట్టణమైనా సరే, ఉద్యోగ స్థలమైనా సరే, మందిరమైనా సరే, నీవు నేను ప్రభు యొక్క తేజస్సును కనబరచాలి. హల్లెలూయా. మనలో పోకిరి చేష్టలు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మత్తు అయిన వాటికి అలవాటు అవ్వకూడదు. తర్వాత కామ విలాసవంత జీవితాలు ఉండకూడదు, కామ శక్తులతో ఉండకూడదు, కామ కార్యాలతో ఉండకూడదు. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. రెండవది, తర్వాత ఇది మాట, తర్వాత చేష్టలు లేకయు కలహమైనను, మత్సరమైనను. కలహం, కలహం. చాలామంది కలహకారులుగా ఉంటారు. ఉండకూడదు. ఎక్కడ వెళ్ళినా కలహమే, మత్సరమే, మత్సరం. ఇతరులు చూస్తే మత్సరపడుతూ ఉంటారు, మనసు ఒప్పకుండా ఉంటారు. అటు ఉండకూడదు. ఆమేన్. కొంతమంది కలహ ప్రియులుగా ఉంటారు. నోరు తెరిస్తే కలహమే, ప్రాబ్లమే. అట్లా అవ్వకూడదు. కలహ ప్రియులుగా ఉండకూడదు. కలహము చేసేవాడుగా ఉంటే నీ ద్వారా కలహం పెద్దదవుతుంది, వస్తుంది. అంటే నువ్వు ఇంకా అంధకార క్రియలు నీలో ఉందని అర్థం. అంధకార క్రియలు లక్షణాలు అన్నమాట ఇవన్నీ. ఒకడు ఈ క్రియలన్నీ చేస్తున్నాడంటే వాడు ఇంకా అంధకారంలో ఉన్నాడని అర్థం. కలహం. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది సామెతలో కలహ ప్రియులను, కలహకారులను గురించి లేఖనాల్లో చాలా మాటలు రాయబడింది. ఆమేన్. ఆమేన్ చెప్దాం. అప్పుడు కలహమైనను, కలహం ఉండకూడదు, కలత పెట్టకూడదు. కొంతమంది కుటుంబాల్లో చూడండి ఎప్పుడు కలహాలే ఉంటాయి, ఎప్పుడు కలహాలే ఉంటాయి. ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ మధ్యలో ఎప్పుడు కలహాలే. అత్తకి కోడళ్ళకి కలహమే, కుటుంబాల అన్నదమ్ములకి కలహమే. శాంతి ఉండదు అక్కడ. చూడండి ఎప్పుడు కలహాలకే దూతూ ఉంటారు కాళ్ళు. నేను చెప్తుంటాను, అనవసరమైన కలహాలను రెచ్చగొట్టే వాళ్ళు, కలహాలతో నిండిపోయిన వాళ్ళు, కలహాలని ప్రేరేపించేవాళ్ళు, కలహాలు చేసి కుటుంబాల్ని చెడగొట్టి, పడగొట్టి, పాడు చేసే దుర్మార్గులు, వీళ్ళు అంధకార క్రియల్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు తేజస్సు క్రియలోకి రాలే వీళ్ళు ఇంకా. అమ్మే చెప్తాం. హల్లెలూయా. కలహ పడకూడదు, కలహాలు తావివ్వకూడదు, కలహాలు దూరంగా ఉండండి. రాయబడి లేఖనాల్లో కలహ కార్యాలు ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది క్లియర్గా, వాడు అంధకార క్రియల్లో సంబంధంగా ఉన్నాడు. హల్లెలూయా. సామెతలో చాలా మాటలు ఉన్నాయి కదా. సామెతలో చూడండి కలహ ప్రియులు ఎక్కడున్న మాట చూడండి. సామెతల గ్రంథం, హల్లెలూయా. ఏదైనా మాట కనిపెట్టండి చూద్దాం. హల్లెలూయా. ఇరవై ఆరు, ఇరవై వాక్యం చదవండి. ఇరవై ఆరు, ఇరవై ఒకటి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవురు. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహాలు పుట్టించుటకు. కలహప్రియుడు, కలహప్రియుడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ దీన్నే ప్రసంగం చేస్తే అయిపోద్ది, రాత్రి సమయం ఇప్పుడైపోయింది నాకు. హల్లెలూయా. కాబట్టి చాలా ఉన్నాయి, మీకు బైబిల్లో తెలుసు. కలహం, కలహం ఉండద్దు, కలహం చేయొద్దు, కలహ పడద్దు, కలహానికి చోటు ఇవ్వద్దు. ఆమె సమాధానం వెళ్ళిపోదాం, కలహ కార్యాలను వదిలిపెడదాం, కలహాలకి పులి స్టాప్ పెడదాం. ఒకవేళ ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా కలహాలు పుట్టించే వాళ్ళుగా, కలహ ప్రియులుగా ఉంటే, వాళ్ళకి ప్రియం కలహం చేయడం, ప్రియం వాళ్ళకి, వాళ్ళు కలహ ప్రియులు. కలహ ప్రియులుగా ఉండే వాళ్ళు, వాళ్ళు ఇంకా అంధకార క్రియలు ఉన్నారు. ఆమె అది విసర్జించాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత మత్సరం, మత్సరం. హల్లెలూయా. మత్సరాన్ని కూడా బైబిల్లో క్లియర్గా రాయబడింది మత్సరం గురించి. మత్సర పడే వాళ్ళు ఎముకలు బలహీనంగా ఉంటాయంట, బలహీన పడిపోతాయంట బైబిల్ చెప్తుంది. మత్సర పడకూడదు.
అసూయ మత్సరం అనగా మనసు ఒప్పనితనం. ఇతరులు బాగా పాడితే, ఇతరులు బాగా సంపాదనకు వెళ్తే, ఇతరులు ముందుకు వెళ్తుంటే కొంతమందికి అట్టే మనసు ఒప్పకుండా అట్టే మండిపోతుంది కడుపు అంతా అట్లే. హల్లెలూయా. అట్లాంటి మత్సరం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. ఎదుటివాడు బాగుంటే సంతోషపడే మనస్సు హృదయం ఉండాలి క్రైస్తవుడికి. ఆమె చెప్పాలి గట్టిగా. అది నీ పక్కిల్లు కావచ్చు, నీ పనివాడు కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, ఎనీవేర్ ఎనీ ప్లేస్. ఒక వ్యక్తి ఎదుగుతుంటే సంతోషపడితే నువ్వు ఆశీర్వదించబడతావు. మత్సరపడితే బైబుల్ చెప్తుంది ఎముకలు కుళ్ళు పట్టునని రాయబడింది లేఖనములో. ఆమె చెప్తాం. హల్లెలూయా. మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది లేఖనాల్లో. మత్సరపడద్దు, అది అంధకార క్రియ, నేను అంధకారంలో ముంచేస్తుంది. కాబట్టి అంధకార క్రియలను ఏం చేయాలి ఈ రాత్రి చెప్పండి, చెప్పండి, విసర్జించాలి. హల్లెలూయా. అంధకార క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. ఇవన్నీ విసర్జించకపోతే, అంధకారం నీలో నుండి బయటికి వెళ్ళకపోతే వెలుగు రానే రాదు. అంధకారం బయటికి వెళ్ళకపోతే వెలుగు రానే రాదు. ఆమేన్. ఎంత చర్చికి పోయినా, వాక్యం విన్నా, ఇది వదిలిపెట్టకపోతే విసర్జించాలి. విసర్జించడం అంటే ఏంది అర్థం? వదిలిపెట్టడం, వదిలిపెట్టేయాలి. నీలో నుండి వదిలిపెట్టేయాలి, నీలో నుండి తీసి పారేయాలి. ఆమేన్. నేను మైండ్లో నుండి తీసేయాలా, నీ హార్ట్లో నుండి తీసేయాలా, నీ మనసులో నుండి తీసేయాలా, నీ తలంపులను తీసేయాలా, నీ నరాల్లో ఉంటే తీసేయాలా, నీ రక్తంలో ఊరిపోయింటే తీసేయాలా, అది విసర్జించడం అంటే. ఆమేన్. అట్లా విసర్జిస్తేనే నీలో ప్రభువారు నివాసం చేస్తారు. ఆమేన్. ఇవన్నీ కూడా అంధకారమైన క్రియలు. చెప్పండి, అంధకార క్రియలను విసర్జిస్తేనే తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. హల్లెలూయా చెప్దాం. సరే, తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంది? తేజస్సు సంబంధమైన, సరే, ఇవన్నీ మనము విసర్జించినప్పుడే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుస్తాం. ఆమె నిజమా కాదా? భర్తకియాల్సిన మర్యాద, అత్తకియాల్సిన మర్యాద, మరిదికియాల్సిన మర్యాద, పెద్దలకియాల్సిన మర్యాద, పాస్టర్లకియాల్సిన మర్యాద, పెద్దవాళ్ళకి వెళ్ళిన మర్యాద, మాటలో మర్యాద, క్రియలో మర్యాద, అన్నీ ఉంటాయి. మర్యాదగా నడుస్తారు వాళ్ళు. వాళ్ళు ఎదుటి వాళ్ళని మర్యాదగా పలకరిస్తే అతడుకి మర్యాద ఉంటుంది, అవునా కాదా? గివ్ రెస్పెక్ట్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కోడలుగా అత్తకు రెస్పెక్ట్ ఇస్తే అత్త కోడలు రెస్పెక్ట్ ఇస్తుంది. లేదు, రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు. ఎందుకు మర్యాద లేదు అంటే వాళ్ళ చీకట్లో ఉన్నప్పుడు మర్యాద తెలియదు వాళ్ళకి. ఆమె హల్లెలూయా. అందుకని క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ఈ రాత్రి కూటానికి వచ్చిన మీరు ఎలా నడుచుకోవాలని ప్రభు చెప్తున్నాడంటే, పగటి ఎందు అంటే వెలుగునందు అంటే పరిశుద్ధతనందు అంటే మర్యాదగా నడుచుకోవడం ఎట్లా? అది సమాజంలో, సొసైటీలో కానీ, సంఘంలో కానీ, ఫ్యామిలీలో కానీ, నీ గ్రామంలో కానీ, ఎనీవేర్ ఎనీ ప్లేస్, ఎక్కడికి వెళ్ళినా మర్యాదగా క్రమముగా నడుచుకోండి. అది ఎప్పుడు నడవస్తారు, ఎప్పుడు జీవిస్తారు, ఎప్పుడు ఎదుటి వాడిని అర్థం చేసుకుంటారు, సమాజాన్ని అర్థం చేసుకుంటారు, ఎప్పుడు మర్యాదిస్తారు, మర్యాదగా నడుస్తారు అంటే తేజస్సు సంబంధమైన జీవితంలో మారినప్పుడు. చీకట్లో ఉంటే నువ్వు ఏడలేవు, ఎంతగా మర్యాదగా నడవాలన్న నడవలేవు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు ఎలా నడవాలి అనేదా ప్రసంగం. కాబట్టి ఎలా నడవాలి? పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి. ఆమేన్. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇది ఇలా మర్యాదగా నడవాలంటే ఏం విసర్జించాలి? అంధకార క్రియలను విసర్జించాలి. ఏమవి అంధకార క్రియలు? మర్చిపోయినారు అప్పుడే. అల్లరితో కూడిన ఆట, ఆట పాటలు ఆడద్దు. అల్లరితో కూడిన ఆట పాటలు, గొడవలు, సమస్యలు, ఫైటింగ్, డిసు డిసు, అక్కడ పాపం ఉంటుంది. అలాంటి అల్లరితో కూడిన ఆటలు పాటలు ఏం చేయొద్దు. మీ పిల్లలు ఆడకూడదు, వెళ్ళకూడదు, చేయకూడదు. అట్లా ఉంటే నువ్వు దాని మీద ఎక్కువగా మక్కువ ఇష్టం. అల్లరితో కూడిన ఆట పాటలు నువ్వు ఎక్కువ దానిలో ఉన్నావు అనుకో, నువ్వు చీకట్లో ఉన్నావు అని అర్థం.
అల్లి చెప్దాం. హల్లెలూయా. నాకు క్రికెట్ ఆడేదంటే భలే ఇష్టం. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎన్నోసార్లు అల్లరి వచ్చేసి బ్యాట్లోనే కొట్టేసి ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం వస్తుంది. నిజమే, క్రికెట్ ఏం పాపం లేదు, గేమ్ ఆట మంచిదే, కానీ దాంట్లో అల్లరి ఉంటుంది, దాంట్లో గొడవలు వస్తాయి. ఆమెన్. అవుట్ అంటే అవుట్ లేదంటావు, అట్లాగా చాలామందిని కొట్టేసి కొట్టుకున్నాం. అట్లా దేవునికి స్తోత్రం. వైట్ చూడండి. ఆమెన్. హల్లెలూయా. దాంట్లో కొట్టుకున్నాం. ఒకసారి ఒక అబ్బాయిని బ్యాట్లోనే కొట్టేసిన నేను. స్తోత్రం. కోపం వచ్చి షట్ట జించేసిన, కొట్టేసిన. ఎంత అదేమంటారు, ఎంత సాఫ్టో అంత షార్ట్ టెంపర్ నేను. హల్లెలూయా చెప్దాం. అప్పుడు ఇప్పుడు కాదు, హల్లెలూయా చెప్దాం. అప్పుడు ఎంత సాఫ్టో అంటే మామూలుగా మాట్లాడతారు, నేను కొట్టి చూపించేస్తా అట్లా మామూలుగా చేతలు అదేమంటారు, మాటల్లో కాదు చేతులు, అంటే డైరెక్ట్ కొట్టడమే అట్లా నాది. అట్లా నేను ఎంతోమందిని కూడా కొట్టేశా. అట్లాగా ప్రాబ్లమ్స్ అయినాయి, ఇంటి వరకు రాలేదులేండి, మీకు తెలియదు అందుకని. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం. అట్లా ఎన్నోసార్లు గొడవ పడ్డాం, ఇప్పుడు అర్థమవుద్ది ఆ మాటలు చదువుతుంటే. అయితే దేవుడు దాన్ని ఎలా మాన్పించారు నాకు తెలియలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్తాం గట్టిగా. అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, ఆటలు, అన్ని ఆటల్లో అల్లరి కేకలు ఉంటాయి, అక్కడ గొడవలు ఉంటాయి, అనరాని మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వెళితే అంధకార క్రియలు. ఆ రోజు తెలియలే, ఈ క్రియల్లో మాత్రమే నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయాను. అల్లరితో కూడిన మాటలే. దాంట్లో ప్రభు నన్ను విడిపించాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈరోజు ఆయన లేఖనాలే, ఆయన మాటలే, ఆయన సత్యాలే. మరి ఏ ఆటలకు ఏది వెళ్లకుండా దేవుడు తన పరిచర్లో వాడుకుంటున్నాడు. మత్తు అయినా, మత్తు అసలు నాకు సంబంధమే లే మత్తుకు నాకు. ఆమెన్. సిగరెట్ కానీ, బీడీ కానీ, ఆన్స్ కానీ, తర్వాత ఇంకేమో ఏమేమి ఉన్నాయి, ఏది కూడా మన చేతిలో ముట్టలేదు, మనం టచ్ చేయలేదు, టేస్ట్ కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ఆ మత్తు లేదు, పాప మత్తు లేదు, వ్యభిచార మత్తు లేదు, వేసే మత్తు లేదు, ఇంకెన్ని మత్తులు ఉన్నాయి, ఏ మత్తులు లేవు, దేవుడు తప్పించాడు. ఆమెన్. అది అంధకార క్రియలు. తర్వాత కామ విలాసాలు, కామ విలాస క్రియలు విడిచిపెట్టాలి. తర్వాత పోకిరి, ఇది అసలు లేవు. ఆమెన్. తర్వాత కలహమైనా మత్సరమైనా. ఆమెన్. ఇవన్నీ మనం ఏం చేయాలి, ఇదిదా అంధకార క్రియలు. వీటన్నిటిని విడిచిపెట్టేస్తే మనం మర్యాదగా నడుస్తాం. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి అర్థమైందా ఇప్పుడు తేజస్సు సంబంధమైన ఉద్యోపకారణాలు అంటే ఏంది చూద్దాం. లేఖనాలు ఆధారంగా మొదటిగా 2 కొరింథీయులు రాసిన పత్రిక 10:4 మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనది కాదు. యుద్ధోపకరణాలు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఆమేన్. మన యుద్ధోపకరణాలు మామూలుగా పోట్లాడే యుద్ధోపకరణాలు కాదండి. యుద్ధోపకరణాలు అనగానే తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలు ఏంటంట, శరీర సంబంధమైన కావు కానీ దేవుడి ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగిన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. అది ఏంది ఆ యుద్ధోపకరణాలు అంటే ఏంది, లేఖన ఆధారంగా మనం చూద్దాం. మొదటి దశలోనికులు రాసిన పత్రిక 5:8 రాయబడింది. ఇక్కడ ఆపుదాం కొంచెం 5వ వచనం ఉండే చదువుకుంటూ వచ్చేద్దాం, అప్పుడే అర్థమైపోతుంది ఈ సందేశం. మీరందరూ ఏం సంబంధులు, ఎంతమంది వెలుగు సంబంధులు, క్రియలన్నీ అంధకార క్రియలన్నీ లేకపోతే నువ్వు వెలుగు సంబంధి. హల్లెలూయా. లైట్ వెలుగులో ఉండా కాబట్టి వెలుగు సంబంధి కావు. క్రైస్తవ గుంపులోకి వచ్చేసినా కాబట్టి వెలుగు సంబంధి కావు. బైబిల్ చదువుతున్నావు, బైబిల్ అమ్మగా ఉండవు, వెలుగు సంబంధి కావు. అంధకార క్రియలు నువ్వు లేకుండా ఉంటే నువ్వు వెలుగు సంబంధి. ఆమెన్. అందుకే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం వారం కాదు, రాత్రి వారం అంటే అంటే మనకు రాత్రి లేదు అనుకోపోతారు, అది కాదు. రాత్రి అంటే అది పాపమునకు సాదృశ్యంగా రాస్తున్నాడు అక్కడ. ఆమెన్. పగలంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా రాస్తున్నాడు అక్కడ. ఆమెన్. అలంకార రూపమైన మాటలు అంటారు వీటిని. ఆమెన్.
డైరెక్ట్ ప్రిచ్ కాదు, ఇది అలంకారంతో కూడిన ఉపమాన అలంకారంతో కూడిన మాటలు ఇవి. ఆమెన్. అక్కడ రాయబడింది మనము ఏం వారము, పగటి సంబంధంలో అయి ఉన్నారు, మనము రాత్రి వారము కాము. కింద రాయబడినది చీకటి వారము అది. హల్లెలూయా. అంటే చీకటిలో లేదు మనం, పగటిలో ఉంటే చీకటిలో ఉండమని అర్థం. తర్వాత కావున ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగా ఉండి మత్తులముగా కయుందుము. నిద్రపోయేవాళ్ళు రాత్రి వేళనే నిద్రపోతారు, మత్తుగా ఉండేవాళ్ళు రాత్రి వేళలో మత్తుగా ఉంటారు. అది మనము పగటి వాళ్ళమై ఉన్నాము కాబట్టి మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్నానమును ధరించుకొందుము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇదిదా తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇదిదా అర్థమైందా? వెలుగు క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలు ఏందో, చీకటి సంబంధమైన క్రియలు ఏందో రోమపత్రికలో మనం చూసాం. అయితే అపొస్తలుడైన పౌలు దశలోనికి రాసిన పత్రికలు తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు ఏందో క్లియర్గా రాస్తూ ఉన్నాడు. పగటిలో నడిచేటట్లు పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకోండి అని చెప్పాడు అక్కడ. ఇక్కడ రాత్రికి పగటికి వ్యత్యాసాన్ని రాస్తున్నాడు ఈ కొరింథియా సంఘానికి, దశలోనిక సంఘానికి. హల్లెలూయా. ఇరాయక రాత్రి వేళల్లో కూడి వచ్చిన మీరు రాత్రి వారుగా ఉన్నారా, పగటి వారుగా ఉన్నారా, మత్తులుగా ఉన్నారా, మీరు చురుకు కలిగిన వారుగా ఉన్నారా, మీరు అంధకార క్రియల్లో ఉన్నారా, వెలుగు సంబంధులుగా ఉన్నారా? ఈ రాత్రి మీరు వాక్య ఆధారంగా ముందు పెట్టుకొని మిమ్మల్ని పరిశోధించి చూడండి. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఏమేమంట యుద్ధోపకరణాలు ఏంటంట రాయబడినది, విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్నానమును ధరించుకుందుము. విశ్వాసం ప్రేమ ఇది కవచంగా మనం ధరించుకోవాలి, రక్షణ నిరీక్షణ అది శిరస్నానంగా హెల్మెట్గా పెట్టుకోవాలట. తలకి హెల్మెట్ కావాలి. ఆమేన్. మన బాడీకి ఒక కవచం కావాలి. విశ్వాసము ప్రేమ అనేది ఒక కవచం, రక్షణ నిరీక్షణ అనేది మనకు ఒక హెల్మెట్. అది దా యుద్ధోపకరణం. దాని ద్వారా దా తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణం. విశ్వాసం ఉందా నీకు? ప్రభు ప్రేమ ఉందా నీకు? మూడవది రక్షణ ఉందా నీకు? నాలుగవది నిరీక్షణ ఉందా నీకు? హల్లెలూయా. ఆమేన్ చెప్తా. విశ్వాసం, విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే ఏంది? ఎబ్రిల్కి రాసిన పత్రిక, చాలామందికి విశ్వాసం యొక్క నిర్వచనం తెలియదు. 6వ అధ్యాయమా? పదకొండవ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది ఎబ్రిల్కు 11:1. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. అదృశ్యమైనవి అంటే కనబడనివి, ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం. ఆమే ఆమే. పరలోకాన్ని ఎంతమంది చూశారు? పరలోకాన్ని ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు చూపిస్తా, దర్శనంలో కాదు డైరెక్ట్గా. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని డైరెక్ట్ ఎంతమంది చూశారు? అరే ఎవరు ఎత్తలేదు, చూడలేదా మీరు? హల్లెలూయా చెప్తాం. ఆమేన్. నూతన యెరూషలేము ఎంతమంది చూశారు? చూడలే. చూడనంత మాత్రం లేదా? ఆమేన్. అమెరికాని ఎంతమంది చూశారు? అమెరికాని చూడలేదా? హల్లెలూయా. అమెరికా నువ్వు చూడలేదంటే అమెరికా లేదంటావా? ఉందంటావా? సేమ్ లైక్. హల్లెలూయా. నువ్వు అమెరికాని చూడలేదంటే అమెరికా లేనట్టు కాదు, ఉంది. అట్టే పరలోకం చూడకపోతే పరలోకం లేనట్టు కాదు, ఉంది. కానీ అదృశ్యమైనదిగా ఉన్నది, కానీ దానిని నువ్వు దృశ్యముగా నమ్ముతున్నావు నిరీక్షణతో. అది దా విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. లేనటువంటి వాటిని ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం, అదృశ్యమైన వాటిని దృశ్యంగా విశ్వాసించడం.
అవిశ్వాసం నీకు లేకపోతే నీవు తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు లేదని అర్థం. అమ్మని చెప్తాం. హల్లెలూయా. రెండవది ప్రేమ, క్రీస్తు ప్రేమ. ప్రేమ అనేది రెండు రకాలుగా ఉన్నాయి. ఆమెన్. బంధము కలిగించే ప్రేమ, భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ. హల్లెలూయా చెప్దాం. ఇది ప్రేమ. ఆమెన్. లోక సంబంధమైన బంధం కలిగించే ప్రేమ. ఇంకో ప్రేమ అగాపే ప్రేమ. అది జీసస్ చూపించిన ప్రేమ. హల్లెలూయా చెప్దాం. ఆమెన్ చెప్దాం. ఈ లోకంలో అన్ని ప్రేమలు ఏమైపోతాయి చెప్పండి? అన్ని ప్రేమలు ఏమైపోతాయి? లయమైపోతాయి, మారిపోతాయి కదా. అన్నీ ఉన్నప్పుడే ప్రేమ, అవునా కదా? కానీ అన్నీ లేకపోయినా ఒక్క ప్రేమ నీలో నాలో ఉండాలి. అది యేసయ్య శాశ్వత ప్రేమ. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆ ప్రేమలో నుండి నువ్వు వెళ్ళిపోకూడదు, గుర్తుపెట్టుకో. ఈ లోకంలో అనేకమైన ప్రేమలు వెళ్ళిపోవచ్చు, కానీ మంచిగా పాట కూడా రాశారు కదా, ప్రేమ యేసయ్య ప్రేమ అదే ఎవరు కొలవలేనిది, నిజము దానిని నమ్ము, ఇది భూమి యందు ఉంచలేనిది. భార్య భర్తల మధ్య ఎలా అయిపోతుందంట ప్రేమ? భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ నూనె ఉన్నంత కాలమే అది వెలిగిచ్చేమైపోతుంది, అట్లాంటిది అనమాట. కానీ యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ, అది ప్రతిఫలం ఎదురు చూడని ప్రేమ. అట్టి గొప్ప ప్రేమ యేసయ్య మనకు చూపించాడు. అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రభు మీద విశ్వాసంగా ఉండాలి, ప్రభు మీద ప్రేమగా ఉండాలి. ఆమేన్. రెండవది, అది ఉంటే మనకేమున్నట్లంట, అది దా కవచం అంట మనకి. చెప్పండి ఏమంట? యుద్ధ వీరులకు కవచం ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా కవచాలు ఉంటాయి. ఆ కవచాలు ఉంటేనే వాళ్ళకి శత్రులు వేసే బాణాలు తగలకుండా కాపాడతాయి ఆ కవచాలు. ఆమేన్. అప్పుడు ఈ విశ్వాసము, ఈ ప్రేమ ప్రతి ఒక విశ్వాసికి ఒక కవచము లాంటిది. అప్పుడు అపవాది విసిరే బాణాలు మనకు తగలకుండా ఉంటాయి. రెండవది హెల్మెట్. హెల్మెట్ అది రక్షణ నిరీక్షణ. చెప్పండి, రక్షణ నిరీక్షణ. హల్లెలూయా. రక్షణ అనగా యేసుక్రీస్తుని నువ్వు కలిగి ఉండడమే రక్షణ. ఆమేన్. నిరీక్షణ అనగా పరలోక రాజ్యానికి యేసయ్య నన్ను తీసుకెళ్తాడు. నిరీక్షణ అనేది ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్. హల్లెలూయా. యేసయ్య రాకడలో నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ. యేసు నన్ను, యేసు లేచాడు నన్ను కూడా లేపుతాడు. యేసు పరలోకంకి వెళ్ళాడు నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమె దట్ ఈస్ ఎ నిరీక్షణ, హోప్ అంటారు దాన్ని. కాబట్టి చాలామందికి ఈరోజు నిరీక్షణ ఉండదు. విశ్వాసులకి నిరీక్షణ లేని క్రైస్తవులు చాలామంది. ఆ దౌర్భాగ్యులను రాయబడింది బైబిల్లో. నిరీక్షణ ఉండాలి. ఇప్పటి కాలం కోసమే బతుకుతారు చాలామంది. పరలోకాని కోసం నిరీక్షించాలి మనం. ఆమెన్. నిరీక్షణ లేదంటే నీకు శిరస్నానం లేదు, బుర్ర లేదని అర్థం, నీకు హెల్మెట్ లేదు నీకు. అందుకనే యుద్ధోపకరణాలు ఏంటంటే ఏమేమి చెప్పండి? యుద్ధోపకరణాలు ఏంది? తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఒకటి విశ్వాసం, రెండు ప్రేమ అది కవచాలు, రెండు రక్షణ నిరీక్షణ ఇది శిరస్నానం. హల్లెలూయా. ఇది కలిగి ఉండి మీరు నడిస్తే పగటి ఎందు నడుచుచున్న వారికి మర్యాదగా నడుస్తారు. మొదటి మాట, మర్యాదగా నడవండి. నాగరాజన ప్రభు సన్నిధిలో సంఘానికి రావటంలో పగటి సంబంధుల వలె మర్యాదకి నడుచుకో. దేవుని దీవించునుగాక. హల్లెలూయా చెప్దాం. ఆమేన్. రెండవది, ఇంతవరకు మొదటిది మాట్లాడినాం, ఇంకొక వాక్యం కూడా చెప్పడం మర్చాను, అది కూడా చదివేద్దాం. దీంట్లో మొదటి పేతురు 2:11 మొదటి పేతురు 2:11 ప్రియులారా, యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. దాంట్లో మాట ఉంటుంది, ఏ మాట?
పదకొండు వచనంలో ఏం క్రియలను ఏమి విసర్జించాలట? శరీర, చెప్పండి ఏమా ఏమాట? ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అత విరోధముగా పోరాడు, ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశల్ని విసర్జించి, హల్లెలూయా. ఏం విసర్జించాలట? ఆత్మకు విరోధం ఏదట? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, హల్లెలూయా. అదే రోమపత్రిక 13 అధ్యాయం చివరి వచనంలో అదే రాయబడింది. రోమపత్రిక 13 చివరి వచనం చదవండి. శరీర విషయమై, హల్లెలూయా. అయ్యా, చాలామంది దేహంతో చేయట్లేదు, చాలామంది మాటలతో చేయట్లేదు, చాలామంది వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ ఆలోచనలో యవనులు, యవన స్త్రీలు, యవన పురుషులు, బాగా అందమైన వాళ్ళు, బాగా బలమున్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారట? శరీర విషయమై ఆలోచన, ఎప్పుడు శరీర విషయం ఆలోచన. కానీ బైబిల్ ఏం చెప్తుందట? శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చెప్పాలా ఏమట? మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎంత అద్భుతమైన మాట! నేను చెప్తున్నాను, ఎంతోమంది ఈ పాపంలో కట్టుబడి ఉన్నారు, ఎంతోమంది ఈ విషయాల్లో చాలామంది తప్పిపోతున్నారు. బైబిల్ రాయబడిన ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమె తో విచారం చేసిన వాడు అవుతావు. పాత నిబంధనలు అయితే వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం, కొత్త నిబంధనలు అయితే చూస్తేనే వ్యభిచారం. ఎంత భయంకరమైన ఆజ్ఞ చూడండి! అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏంటంటే, పాత నిబంధన బాహ్య శుద్ధిని గురించి రాయబడింది, కొత్త నిబంధన అంతరంగ శుద్ధిని రాయబడింది. అలా చెప్పండి, అంతరంగ శుద్ధి ముఖ్యం, హృదయ శుద్ధి ముఖ్యం. అందుకే ఈరోజు చాలామంది అంతరంగాన్ని పట్టించుకునేలే, అంతరంగ పురుషుని పట్టించుకునేలే, అంతరంగ విషయాలు పట్టించుకునేలే. శరీరం బాగుంటే చాలని శరీరాన్ని బాగా మేకప్ చేసి, శరీరాన్ని బాగా అలంకరించి, శరీరాన్ని బాగా జోడించి, శరీరానికి ఎక్కువ సమయాలు వెచ్చించి ఆ శరీరాన్ని ఎట్ట చేస్తున్నారంటే, శరీర ఇచ్చలకు మరలు కొలిపేటట్టుగా తయారు చేస్తున్నారు ఈరోజు చాలామంది. అందుకే జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అంధకార క్రియల్లో పాల్గొనే వాళ్ళు అట్లుంటారు. రాత్రి వాళ్ళలో అంధకార క్రియల్లో నడవకూడదు. మనం వెలుగు సంబంధుల వలె తేజస్సు సంబంధమైన ధూపకర్రలు ధరించిన వారుగా, పగటి యందు నడిచిన వారుగా నడవాలి మనం. ఆమేన్. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? అలా నడిస్తే మనకు పరలోక రాజ్యం గ్యారంటీ, ఈ భూ సంబంధ ఆశీర్వాదాలు గ్యారంటీ. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిద్ర ఎంతమందికి వస్తుంది? వాక్యం చాలు ముగించాయని పాస్టర్ అని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ముగించేస్తా, హల్లెలూయా. 4 మాటలు తీసుకొచ్చా, ఒక మాట ఈరోజు వరకు ప్రసంగం చేశా, ఇంకా చాలా ప్రసంగాలు ఉన్నాయి, అయితే సమయం అయిపోతుంది. ఇంకో మాట చెప్పి నేను వేగంగా ముగించాలని ఆశపడుతున్నా. ఆమేన్. రెండవ మాట, ప్రేమైన దేవుని బిడ్డలారా, దానికి సంబంధించిందే, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఆమేన్. ఇది ఒకే పాయింట్లు ఇంక్లూడ్ చేసి మాట్లాడేస్తా. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:9 వచనం వేగంగా చదవండి. 9:10 ఎక్కడ? 5:9 చదువు. 4:9 ఎక్కడ చదువు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యం అనేది వాటిలో కనబడుతుంది. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు. తర్వాత నిష్ఫలమైన
అంధకార క్రియలను క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. చాలు, ఆమేన్. వాటిని ఏం చెయ్యండి? ఖండించండి. దేన్ని దేన్ని ఇంతసేపు మాట్లాడినాం, దేన్ని ఖండించాలి మనం? అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయండి? ఖండిస్తున్నారా, తుండిస్తున్నారా, పాలివారవుతున్నారా? ఏడ ఖండిస్తున్నారండి. చాలామంది ఖండించట్లే. ఖండిస్తున్నావా? ఖండించే దిల్లు దమ్ము నీకుందా? ఆమెన్, హల్లెలూయా. ఎంతోమంది అంధకారంలో ఉన్నారు. నీతో మాట్లాడేవాళ్ళు, నీతో బంధుత్వం చేసేవాళ్ళు, నీతో స్నేహించేవాళ్ళు ఉన్నారా లేదా? ఖండించావా? వాళ్ళతో కలుసుకొని పాలివాడవుతున్నావా? బైబిల్ చెప్తుంది ఖండించాలట. వాటిని ఖండించాలి బైబిల్. ఎందుకంటే ఉపదేశించటానికి, తప్పుదిద్దటానికి, నీతి ఎందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉంది ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం ఉపదేశము ప్రసంగం చేసుకునేదానికి మాత్రం కాదు, తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైంది ఈ లేఖనం. ఆమెన్ చెప్పాలి. మనం ఖండించాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అంధకారంలో నడిచే వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోతున్నారు. క్రైస్తవులు కూడా వాళ్ళు ఇట్లు కాదు అట్లా అంటే ఫ్రెండ్ చెప్తే వినేస్తున్నారు, ఫ్రెండ్ చెప్తే చేసేస్తున్నారు, రిలేషన్ చెప్తే చేసేస్తున్నారు కదా. హైందవ పారంపర్య కార్యాలు, హైందవ ఆచారాలు ఏమైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని బైబిల్ ప్రకారంగా చూస్తే అది చేయకూడదు. కానీ నువ్వు దానిని ఏం చేస్తున్నావు? వాళ్ళతో కలిసిపోతున్నావు, వాళ్ళు చేసేమంటే చేసేస్తున్నావు, ఖండిస్తున్నావా? నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీలో వెలుగులేదు కాబట్టి, నువ్వులో నువ్వు కూడా అంధకారంలో ఉన్నావు కాబట్టి వాళ్ళతో కలుసుకుంటున్నావు. అయితే నీలో వెలుగుంటే దాన్ని ఖండిస్తావు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందుకే ఇక్కడ బైబిల్ రాయబడింది, నీవు వెలుగు సంబంధాలు వలె నడుచుకోండి. వెలుగు సంబంధాలు అంటే మంచితనం, నీతి, సత్యం, అదిదా వెలుగు ఫలం. ఒక వ్యక్తి వెలుగులో ఉన్నాడంటే ఈ మూడు ఉండాలి. మంచితనం చెప్పండి, నీతి, సత్యం. ఈ మూడు మాట్లాడిన సత్యం మాట్లాడతాడు, నడిచి ఏం చేసినా నీతిగా చేస్తాడు, మూడవది మంచితనం మంచిగా చేస్తాడు. ఈ మూడు లేకపోతే నీవు చీకటిలో ఉన్నావని అర్థం. ఇంతసేపు మాట్లాడాము అంధకార క్రియలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారిలా రాత్రి వేళలో ఈ మెలకు ప్రార్థనకు వచ్చి నీవు ఎలా నడవాలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక కార్యంగా పెట్టుకుందాం. నేను రెండుగా రాసుకొచ్చా, ఇది ఒకటిగా మనం చేసుకుందాం. వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి, లేదా పగటి ఎందు నడుచుకు మర్యాదగా నడుచుకునేటట్లు మనం నడుచుకోవాలి. హల్లెలూయా. అంతే కదండి. ఈరోజు ఇట్లాంటి జీవితాలు అనేకుల్లో లేదు. ఈరోజు సేవకులు అంటే అలాంటి ఘనము గౌరవం ఏమి లేదు ఈరోజు. అమే, ఎంతోమందికి ఈరోజు అందుకే ఆశీర్వాదం. ఎందుకంటే అంధకార క్రియలో ఉంటాడు వాడు, తుండ్ర బండ్లు పోకిరిగా ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా ఆమెన్ చెప్తా. రెండవది ఆ క్రమముగా నడుచుకోవాలి. చెప్పండి, ఎట్లా నడుచుకోవాలి? క్రమముగా నడుచుకోవాలి. డిసిప్లైన్, క్రమముగా పంక్తులు తీరి చదవండి. క్రమముగా గలతీ పత్రిక 5:25 ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. హల్లెలూయా. ఆమె చెప్దాం, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా ప్రతికించుచున్నది. వాడేవాళ్ళు ఆడిపోయినారు. నిరంతరం నీతోనే చప్పట్లు కొడతాం. నా ప్రాణేశ్వరా యేసయ్యా,
నా సర్వస్వమా యేసయ్యా నిలా ప్రతికించు చున్నది నిరంతరం. చెప్దాం, చప్పట్లు కొడితి అందరూ ఉజ్జీవంగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశనన్నిలా చున్నది చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే. చీకటిలోనే ఉన్నప్పుడు వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ శేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంత. గట్టిగా చప్పట్లు అందరూ. నిద్రపోయిన వాళ్ళు కూడా లేచుకోవాలి ఉజ్జీవంగా. సనన్నిల ప్రతికించు చున్నది నిరంతర నీతోనే జీవించాలని. ఆసనన్నిల ప్రతికించు చున్నది. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, ఆమేన్. కొంతమందికి మధ్యలో పాటలు పాడే అలవాటు నాకు కొంచెం కొన్నిసార్లు మర్చిపోతుంటా వాక్యం చెప్తుంటే. ఆమేన్. ఇప్పుడు పాడే తీరాలి రాత్రి వేళలో. ఆమేన్. కొంచెం మేలు కలపడానికోసం, కొంచెం చురుకు పెట్టేదానికోసం పాడాలి. అందుకని సోత్రం పాడితే ఏమైందంటే నేను తీసుకొచ్చిన వాక్యం చెప్పి ముగించలేను, అందుకు పాడను అంతే. ఆమేన్. పాట రాకుండా కాదు, పాడకూడదని కాదు. తీసుకొచ్చిన ప్రసంగం 4 పాయింట్లు తీసుకొచ్చిన 1 పాయింటే అయింది ఇప్పటి వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక 4 పాయింట్లు అయితే 4 గంటలకి ముగించాలి వస్తుంది. ఎంతమంది 4 గంటలకు ముగిద్దాం అంటారు? తెల్లారు 4 గంటలకు ముగిద్దాం అని వాళ్ళు ఒకసారి చేతులు దించండి. ఓయో బాబు, ఇంకొక నెల నుంచి అస్సలు రారే, మళ్ళీ గుడ్ బై పెట్టేస్తారేమో కదా. దేవుని స్తోత్రం కలిగింది కాక. రైట్, క్రమముగా నడుచుకోవాలి. గలాతి పత్రిక 4:5:25 మరొకసారి మనం చదువుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా చెప్పాలి. హలో బ్రదర్, ఉన్నారా అందరూ? రైట్, వెనకాల ఉండేవాళ్ళు చారలో బలే నిద్రపోతుంటారు కొంతమంది. ఓ వాళ్ళు లేపండి, దేవుని స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు, నిద్రపోకపోతే మంచిది. దేవుని స్తోత్రం. అయితే బైబిల్ క్లియర్గా రాయబడింది, ఒక వ్యక్తి క్రమమైన జీవితాన్ని జీవించాలంటే ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సహాయం లేని బెలివర్సు క్రమం ఉండదు. చాలామంది చూస్తున్నా డిసిప్లైన్ ఉండదు. కారణం ఏంటంటే వాడికి ఆత్మ లేదు. బైబిల్ క్లియర్గా రాయబడింది, ఆత్మను అనుసరించి జీవిస్తే ఆత్మను అనుసరించే క్రమంగా ఉంటాం. ఆత్మ అంటే అక్కడ అది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ గురించి మనం గమనిస్తే ఆదిలో జలముల మీద అల్లాడుతుండేనట. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఆ నిరాకారాన్ని ఆ శూన్యాన్ని నింపేసింది పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ. హల్లెలూయా చెప్పాలి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు రొటేట్ అయ్యాడంటే, పరిశుద్ధాత్ముడు నడిపించాడంటే, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని పురికొల్పుతున్నాడంటే ఆ వ్యక్తి క్రమముగా నడుస్తాడు. హల్లెలూయా. క్రమానికి వ్యతిరేక పదం చెప్పాలా? క్రమానికి వ్యతిరేక పదం అక్రమం. హల్లెలూయా. ఈరోజు చాలామంది
క్రమముగా జీవించే దానికంటే అక్రమముగా జీవిస్తున్నారు. అక్రమమైన జీవితం, అక్రమమైన జీవితం, లైఫ్ అక్రమమే, అక్రమ సంబంధాలే, అక్రమమైన సంపాదన, అక్రమమైన రూట్లు, అక్రమమైన మాటలు, అక్రమమైన బ్రతుకులు. దీని కారణం ఏంటి? క్రమం లేకపోవడం. క్రమానికి క్రమం లేదు కారణం. ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ. రక్షించబడితే సరిపోదు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి విశ్వాసి, పరిశుద్ధాత్మలో నడవాలి. రోమా పత్రికలో ఏం రాయబడింది? 8:14 ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడతారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడవాలి మన జీవితం. వెళ్ళాలా వద్దా అని పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. నడుపుదలు లేకుండా, అర్థపర్త లేకుండా నడుస్తూ ఉంటారు, డిసిప్లైన్ ఉండదు. చాలామంది సేవకులు, అలాగనే మందిరానికి కూడా చూడండి, డిసిప్లైన్ ఉండదు. సమయానికి రారో, సమయానికి రారో, సమయానికి ఫాలో అవ్వరో, సమయం అయిపోతుంటుంది. అంటే ఇన్ సమయం అక్కర్లేదు వాళ్ళకి, అవుట్ సమయం చాలా చూసి పారిపోతుంటారు. చాలామంది మధ్యలో వెళ్ళిపోతుంటారు. వీడు క్రమం లేనివాడు, క్రమం లేనివాడు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని అతనికి అప్పచెబితే దానికి తల తోకుండదు, అటు నడిపిస్తాడు వాడు. అక్రమంలో ఉన్నాడు వాడు, అక్రమంగా లేడు వాడు. హల్లెలూయా చెప్తాం. ఏదైనా ఒక సేవ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక పరిచర్య కానీ, ఏదైనా మధ్యలో వెళ్ళిపోకూడదు. అది క్రమం కాదు, అది క్రమం కాదు. ఆమేన్. హల్లెలూయా చెప్తాం. అక్రమం, క్రమం తప్పిపోకూడదు. బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభుల వారు క్రమాన్ని పాటించాడు. ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు పంచేటప్పుడు 50 మందిగా వాళ్ళని పంక్తులు తీరి కూర్చోబెట్టాడు. ఒక క్రమం, అలేలు చెప్దాం, ఒక క్రమం. జీసస్ క్రైస్ట్ లైఫ్ అంతా క్రమంగా నడిచాడు. దైవ చిత్తానుసారంగా నడిచాడు, లేఖనానుసారంగా నడిచాడు. క్రమం, క్రమం తప్పకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో అడ్డుదారి, దొడ్డుదారి, క్రమము లేని జీవితం, క్రమము లేని బ్రతుకు, అట క్రమము లేని జీవితాలు. అక్రమం, అక్రమం, అక్రమం పాపం. ఆమేన్ చెప్తా. అది కారణం ఏంటంటే ఆర్పాటం. కారణం ఏంటంటే ఆత్మ నడిపింపు లేకపోవడం, ఇంకొకరి చేత నడిపించడం, భార్య చేతనో, ఫ్రెండ్స్ చేతనో, భర్త చేతనో, సైతాన చేతనో. సైతాన చేత నడిపించే వాళ్ళు కూడా అట్లే ఉంటారు. వాడు దేవుని కార్యం పట్టించుకోడు, ఏమైనా అయిపోయిన వెళ్ళిపోతుంటాడు. డిసిప్లైన్ ఉండదు, డిసిప్లైన్, క్రమం ఉండదు, తప్పిపోతాడు వాడు. క్రమంగా ఉండేవాడు దేవునికి ఇష్టమైన వాడు. ఏదైనా క్రమంగా చెయ్యి, ఏదైనా క్యూగా చెయ్యి. ఆమేన్. అయితే బైబిల్లో సామెతల గ్రంథంలో మాట జ్ఞాపకం వస్తుంది. సామెతల గ్రంథం చివరి మాట, చివరి మాట చదువుకొని వేగంగా ముగిస్తాను. సామెతల గ్రంథం తీయండి, సామెతల గ్రంథం 30 అధ్యాయం 27 చూడండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. హల్లెలూయా. మిడతలకు ఏమి లేవంట? రాజు లేడు మిడతకి, మిడతలు. కానీ అది ఎట్ట వెళ్తుందట? పంక్తులు తీరి. ఆమె పంక్తులు అంటే ఏంది? లైన్ అని అర్థం. లైన్గా, 1 by 1, డిసిప్లైన్గా. ఉందా అది? ఉందా? చాలామంది జీవితాలు లేవు అది, చాలామంది జీవితాలు లేవు. తెలీదు, నడవాలి. బైబిల్ చదివితే కదా. బైబిల్ చదివేది ఎందుకు? నువ్వు మార్చుకునేదానికే, నువ్వు మారడానికే, విసర్జించే వాటిని విసర్జించేదానికే, వదిలిపెట్టేది వదిలిపెట్టేదానికే. ఎవ్రీడే బైబిల్ నీ కోసం చదువుకోవాలి, నీ కోసం చదువుకోవాలి. నేను ఫస్ట్ నా కోసం చదివేది, మళ్ళీ ప్రసంగం దానిలోనే తీస్తా. ఆమేన్. ఫస్ట్ నాకే బైబిల్ చదివేది. నేను ఇంతకుముందు కొన్ని ఆరంభ దినాల్లో ప్రసంగాల కోసం ఎగబడి బైబిల్ చదివేవాడిని, ప్రసంగ అంశాల కోసం ఎగబడి టైటిల్ పెట్టేది నేను. టీవీలు అంతా, ఇప్పుడు యూట్యూబ్లు అంతా కొత్త కొత్త టైటిల్ పెడితే ప్రజలు ఆకర్షించబడతారని కొత్త కొత్త టైటిల్ పెట్టి ఆకర్షిస్తారు. అట్లంతా నేను కూడా పెట్టేవాడిని, కొత్త కొత్త టైటిల్ పెట్టేది. లోపల ఉన్నావా బయట ఉన్నావా ప్రసంగం చేసేది నేను. హల్లెలూయా చెప్తాం. కొత్త కొత్త టైటిల్ పెట్టి ప్రసంగాలు చేసేది. అయితే అది కాస్త సాగిపోయి
టైటిల్ పెట్టి జనాలను ఆకర్షించకూడదు, సత్యములోనే జనాలను ఆకర్షించాలి. అల్లెలు చెప్పాలి గట్టిగా, ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. అది అప్పటి నుంచి మార్చుకున్న ఈరోజు ప్రేమని దేవుని బిడ్డలారా, ఒకటే ఒకటి పంక్తులు తీరి డిసిప్పుల్ అయినగా మర్యాదగా క్రమముగా విశ్వాసులు నడవాలి. ఆమెన్. ఆమెన్ చెప్పాలి. ఈరోజు లేదు ఆ క్రమం లేదు. సేవకుడు ఏదైనా చెప్తే ఆయన ఏం చెప్పేది ఏమి లేదు, అట్లా వెళ్తున్నారు విశ్వాసం చాలామంది. ఓ దైవజనుడు ఇలా చెప్పాడు చక్కగా, దైవజనుడు మీద కోపములు అతడు నచ్చలేకుండా అతడు సేవ కానీ అతడు ప్రసంగాలు కానీ అతడు ఆరాధనలు కానీ అట్లాంటి నచ్చని సేవకుని మందిరంలో విశ్వాసులు ఉంటే ఆ పాస్టర్కి చాలా డ్యాన్సర్ అంట వాళ్ళు. ఒకటి. రెండోది, అట్లాంటి విశ్వాసులు అలాంటి మందిరానికి వెళితే ఆశీర్వదించబడరట. వాళ్ళకి నచ్చిన సేవకులు, వాళ్ళకి ఇష్టమైన సేవకులు ఏడుండారు, అడ వెళ్ళిపోవాలట. నిజమేది. ఆమే హల్లెలూయా చెప్దాం. లేకపోతే ఆ సేవకుడి మీద ఏం చేయకూడదంటే నెపం మోపకూడదు. ఆ సేవకుడిని ఎవరైతే పరిపూర్ణంగా బిలీవ్ చేసి విశ్వాసించి కొరతలు చెప్పకుండా ఎవరైతే అలా నడిపిస్తారో వాళ్ళు దీవించబడతారట. ఆమె చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలా కుటుంబాలు మాట్లాడుతుంటారు, చాలా ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్స్ మాట్లాడుతుంటారు, పాస్టర్ కిరణ్ పాస్టర్ గారు ఎప్పుడు తిరుతా ప్రసంగం చేస్తుంటాడు, కిరణ్ పాస్టర్ గారు మెసేజ్ బాగుండదు అనేంద్రా అని చెప్తూ ఉంటారు. ఆమెన్ హల్లెలూయా. అది మీ పిల్లలు విన్నారనుకోండి, మీరేమో మామూలుగా చెప్పేసి తిట్టేసి అంత అయిపోయి ఉంటుంది, మళ్ళీ కిరణ్ పాస్టర్ సోత్రం పాస్టర్ సోత్రం పాస్టర్ బాగా రొటీన్ అయిపోతుంటారు. హల్లెలూయా. అది మీ కొడుకులు విన్నారు, మీ కూతురులు విన్నారనుకోండి, నేను ఎప్పుడు ప్రసంగం చేసినా వాళ్ళు వినరు, వాళ్ళు మీరు వింటారు మళ్ళీ సోత్రం చెప్పింది మీరే. ఎందుకు రా వినరు అంటే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోంటుంది, నాయన చెప్పినాడు ఈ పాస్టర్ సరైనవాడు కాదంట, ఏం చెప్తే కూడా వినరు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాడేమవుతాడంటే వాడిని పాడు చేసింది పాస్టర్ కాదు, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే పాడు చేసినారు. వాడు ఏం చేసినాడు, ఆ మైండ్లో అట్లే ఫిక్స్ అయిపోంటుంది వాడికి. ఇంక నేను ఎంత వాక్యం చెప్పినా కానీ వాడు అటే మురుచుకొని చూస్తూ ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు బయటికి. హల్లెలూయా. వాడు రాడో, వాడు ఆ మాట ఇండో, అట్టే వినకుండా వినకుండా పరుంబొగ్గా మారిపోతాడు, దొంగగా మారిపోతాడు, దుర్మార్గుడిగా మారిపోతాడు, చర్చికే రాకుండా వెళ్ళిపోతాడు. చెడిపింది ఎవరో, చెడిపింది ఎవరో. హల్లెలూయా చెప్దాం. ఆమేన్. అందుకు విశ్వాసులు చెప్పేది ఏంటంటే మీ సేవకుడు మీ బోధకుడు మీకు పక్కగా మాదిరిగా ఉన్నాడా, ఇష్టంగా ఉండాలి. అట్లా వచ్చి వాక్కు వింటే అద్భుతంగా అద్భుతంగా ఆమేన్ హల్లెలూయా దీవించబడతారు. ఒక ఆమె ఒక పాప ఒక వ్యక్తిని ప్రేమించిందంట. ప్రేమించడానికి ముందు ఆ వ్యక్తి రాసిన పుస్తకం చదివిందంట షాపులో దొరికితే. అది కొనుక్కొని వచ్చి చదువుతుంటే చదివేదానికి బుద్ధి పుట్టే లేదంట, చదివేదానికి ఇష్టమే ఉండే లేదంట, దాన్ని చదవకుండా పాడేసేసిందంట ఆ బుక్ రాసిన రైటర్. అయితే ఆ రైటర్ ప్రేమలోనే పడింది ఈమె, ఆ బుక్ రాసిన రైటర్నే ప్రేమించింది అమ్మాయి, ప్రేమించింది. ఆమెన్ హల్లెలూయా. ప్రేమించి అప్పుడు మాట్లాడుతుంటే నాకు ఒక షాపులో బుక్ దొరికింది, ఆ బుక్ చదివితే అంతా నీ గుణగణాలే నీ లక్షణాలే ఉంది ఆ బుక్లో, కానీ నాకైతే చదవబుద్ధి గల పడేసినాను అని చెప్పిందంట ఆమె. అప్పుడు ఆయన చెప్పాడంట, ఏం బుక్ చదివావు, ఆ బుక్ మీద ఏం పేరు ఉంది, ఆ బుక్ ఎట్లా ఉంటుంది, ఆ వ్యక్తి అడిగాడట. అడిగిన తర్వాత ఆ బుక్ రాసిన రైటర్ నేనే అని చెప్పినాడంట. హల్లెలూయా. ఆ బుక్ రాసిన రైటర్ నేనేం చెప్పాడంట, ఆ బుక్ నేనే రాసింది. ఓయో బాబో, రైటర్నే ప్రేమించేసినా నేను, ఓయో ఇంటికి వెళ్ళిదట. ఆ రోజు నుంచి వదిలిపెట్టలేదంట ఆ బుక్ని, చదివి చదివి పాడేసిందంట. అరేంద్రా బాబు, ఇంతకుముందు ఏం చేయలేదాన్ని, చదవకుండా ఏం చేసింది, అంటే ఆ బుక్ మీద ఏం లేదు ఇంట్రెస్టో, లేదు ఎవడో రాశాడు ఆ బుక్ అనుకునింది. ఇప్పుడు ఆ బుక్ రాసింది ఎవడో, ఇప్పుడు దేన్ని బట్టి చదివింది, ఇప్పుడు చెప్పండి, ప్రేమను బట్టి చదివింది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా.
అట్లా ప్రభు మీద అమితమైన ప్రేమ ఎవరికి ఉంటుందో వాడు బైబిల్ని వదిలిపెట్టడు, చదువుతూనే ఉంటాడు. దేవుని మీద ప్రేమ ఎవరికి లేదో, ప్రేమ గ్రంథమైన దివ్య గ్రంథమైన బైబిల్ని చదవలేడు ప్రేమ లేనివాడు. ప్రభు మీద ప్రేమ ఉండేవాడు ఒక నిమిషం కూడా ఈ బైబిల్ని వదిలిపెట్టడు. ఆమెన్ చెప్పరు చూడండి. స్తోత్రం, హల్లెలూయా. సేమ్ లైక్ నీ సేవకుడు కూడా అంతే. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నీ సేవకుడు నువ్వు నిజంగా నువ్వు ప్రేమిస్తుంటే నటించకుండా ప్రతి మాటకి ఒబీడియన్స్ ఉంటుంది, గిర్రగీస్తే దాటవు, వాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా చెప్తాం. ఎస్, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సేవకుల మాటలు కాదనకుండా చేసేవాళ్ళు ఉన్నారు. సేవకుల మాట ఒకటి చెప్పేదేమి, నేనే వినేదేమి, అట్ట ఉండేవాళ్ళు ఉన్నారు. సేవకులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా చెప్తాం. మనం చెప్పేదానికంటే మన మీద బురద చల్లే వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు మరి ఎక్కువ ఉంటారు. వాడు ఎప్పటికీ పైకి రాడు, వాడు ఎప్పటికీ పైకి రారు వాళ్ళు. ఆమెన్ చెప్తాం. అందుకే చెప్తున్నా, ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, ఒక మర్యాద, ఒక క్రమం ఎవరు నడుస్తారంటే పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు నడుస్తారు. ఒక లోబడటం, సంఘ క్రమం, సంఘ టైమింగ్, సేవకులు ఇలా నడిపిస్తుంటారు, దాన్ని ఎవరు ఫాలో అయ్యి ఆ మార్గంలో వెళ్తారంటే ఆత్మ నడిపింపు కలిగిన వాళ్ళు. ఇక్కడ మిడతలకు రాజు లేడట, కానీ అది ఎలా నడుస్తుందట, పంక్తులు తీరు. మిడతలకు ఉన్నంత జ్ఞానం కూడా ఈరోజు క్రైస్తవులకు లేదండి. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చీమలు, ఈ పెద్ద చీమలు అవి చూసారా, అది ఎలా వెళ్తుంటుంది చూసారా మీరు, ఎలా వెళ్తుంటుంది, ఎట్టుబడితే అటు వెళ్తుంటుందా, ఒక్కటి రూట్ మ్యాప్ వేసుకుంటా పోతుంటే వెనకాల అన్ని సీమలు ట్రైన్ పెట్టిలాగా పట్టుకొని వెళ్తూనే ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా సీమలు పోయేది చూడలేదా మీరు, ఎంతమంది చూసినారమ్మా సీమలు, మీరంతా చూడనట్టున్నారు, మీరంతా సిటీ నుంచి దిగినట్టున్నారు పొరలోకం నుండి. అదే చెప్దాం, హల్లెలూయా. సీమలు పోయేది చూడనే లేదా మీరు, ఎట పోతుంది అది, లైన్గా పోతుంది, లైన్గా పోతుంది. ఒకటి ముందు పోయేది ఎట రూటు ఎట తీసుకుపోతుందో అన్ని వెనకాల పోతూనే ఉంటుంది, రైలు పెట్టి మారిగా. హల్లెలూయా. ఆమెన్ చెప్దాం. ఎంత యూనిట్ ఉందో చూడ సీమలకి, ఎంత క్రమం ఉందో చూడ సీమలకి. అయితే మనకుందా? నో. చూడండి, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు ఆయన. నో. ఉందా బ్రదర్? నువ్వు చెప్తే నేను నడవాలనా, నువ్వు లీడరు. స్తోత్రం. ఎప్పుడు అట్లాగా ఊహిస్తాడు, ఈయన యూత్కి లీడర్ అంట పైన, ఈయన చెప్తే నేను వినాలా, నా ఈయన కంటే నేనే బాగా చేస్తా, ఏం బిల్డప్పో నీది. ఇట్లాంటి వాడు పందిటి మీదికి తీగలు ఎక్కని వాడు. పందిటి మీదకి ఎక్కితేనే ఫలాలు వస్తాయి, పందిటి మీదకి ఎక్కకుండానే ఏడై తెగిపోతుంది. ఆమె చెప్తాం, ఒక క్రమం అన్నప్పుడు, ఒక డిసిప్లైన్ అన్నప్పుడు దట్ ఈస్ ఆ వేలు నడవాలి, అది అది ఆశీర్వాదం. ఆమెన్. హల్లెలూయా. అయిపోతుంది సమయం, నేను ముగిస్తున్నా. ఏం నడుచుకోవాలి, ఎట్లా నడుచుకోవాలి చెప్పండి, ఎట్లా నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. భార్య స్థానం భార్య, భర్త స్థానం భర్త, పిల్లల స్థానం పిల్లలు, ఎవరి స్థానంలో వాళ్ళు క్లియర్గా క్రమంగా పద్ధతిగా నడిస్తే గొడవ సమస్య ఉండదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రోడ్లో కొన్ని సూచనల ప్రకారం డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగదు, జరిగేదానికి ఓప్స్ లేవు, అవకాశాలు లేవు, అవునా కదా. ప్రమాదాలు ఎందువల్ల జరుగుతుంది, డ్రైవర్ తప్పిదం వల్లనే జరుగుతుంది. ఆమె, నిజమా కాదండి? ప్రమాదం ఎవరి వల్ల జరుగుతుంది? బస్ ఏబి గుద్దేస్తుందా? బస్సు నడిపించేది ఎవరో, లారీ నడిపించేది ఎవరో, డ్రైవర్. డ్రైవర్ ఎట్లా నడుపుతాడో అది ఎట్లా వెళ్తుంది. డ్రైవర్ కరెక్ట్గా ఎక్కడ సైడ్ తీయాలో వాళ్ళు తీయాలి, ఎలా తీయాలో తీయాలి కదా. కరెక్ట్గా ఆ సిగ్నల్స్ కానీ అలాగే రూట్లో వెళ్ళేది కానీ కరెక్ట్గా నడిపాడంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే సైడ్ తీయకూడదు, ఎట్లయితే వేగంగా వెళ్ళకూడదు, అక్కడ వేగంగా వెళ్ళాడనుకో కంట్రోల్ తప్పిపోతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. అది క్రమం కాదు. హల్లెలూయా చెప్దాం. క్రమం లేని స్థలాల్లో ఇట్లా విపత్కరమైన పరిస్థితులు జరుగుతాయి.
అట్లాగనే నీ జీవితంలో క్రమబద్ధీకరణ లేదంటే, డిసిప్లైన్ లైఫ్ లేదంటే ఆ కుటుంబము చాలా ప్రమాదంలో పడిపోద్ది, ఆ వ్యక్తి లైఫ్ ప్రమాదంలో పడిపోద్ది. అందుకే ప్రమాదంలో పడిపోకుండా ఉండాలంటే ప్రతి వాళ్ళు ఒక క్రమాన్ని పాటించాలి. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, భర్తకు ఒక క్రమాన్ని పెట్టాడు, భార్యకు ఒక క్రమాన్ని పెట్టాడు, సంఘానికి ఒక క్రమాన్ని పెట్టాడు, సేవకులు ఒక క్రమాన్ని పెట్టాడు, సమాజంలో ఒక క్రమాన్ని పెట్టాడు. బైబిల్లో అన్ని క్రమాలు రాయబడింది. ఆ క్రమాన్ని ఫాలో అవుతూ వెళితే ఆశీర్వాదంగా ఉంటారు, దేవునికి మహిమకరంగా ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్దా. ఈరోజు క్రమం లేని జీవితం, కారణం ఆత్మ నడిపింపు లేదు కాబట్టే క్రమం ఉండదు జీవితాల్లో. అదే ప్రాబ్లం. ఫిలిప్పులకు రాసిన పత్రికలు కూడా ఒక మాట ఉంటుంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక, హల్లెలూయా, ఫిలిప్పులకు రాసిన పత్రిక 3:16 చదవండి. 3:16 అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఆమే. హల్లెలూయా. ఎట్లా నడుచుకోవాలంట? అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకోవాలట. దేన్ని బట్టి? ఏమి లభించిందో, ఎన్ని వరాలు పొందుకున్నావో, ఎన్ని ఈవులు పొందుకున్నావో, ఏం కలిగి ఉన్నావో దాంట్లో క్రమంగా నడిస్తే ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. దాంట్లోనే ఒకటో రెండో నేర్చుకుంటావు, దాంట్లోనే డిసిప్లిన్ అయిన, దాంట్లోనే క్రమం లేదంటే ఇంకేది రాదు నీకు, ఏది రాదు, అంతే స్టాప్ దాంట్లోనే. అది ఈరోజు అనేకులు ఎదగకపోవడానికి కారణం. చిన్నవాడుగా పెద్దవాడుగా ఎదగకపోవడానికి కారణం, చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయికి వెళ్ళకపోవడానికి కారణం, ఉన్న స్థానంలోనే ఉండిపోవడానికి కారణం ఏంది? క్రమం లేదు. ముందోడిని దోసేసి మనం వెళ్ళిపోదామా, వాణ్ణి దొక్కేసి మనం వెళ్ళిపోదామా? ఇదే అట్ట కాదు. నువ్వు క్రమంగా నీకు ఇవ్వబడిన దాంట్లో నడుచుకుంటూ వెళ్ళు, నీకు ప్రమోషన్ వెతికి వస్తుంది, నీకు ఆశీర్వాదం వెతికి వస్తుంది, నీకు పేరు వెతికి వస్తుంది, నీకు ఘనత వెతికి వస్తుంది, నీకు కీర్తి వెతికి వస్తుంది, నీకు సంపద వెతికి వస్తుంది. క్రమంగా వెళ్ళు, క్రమంగా వెళ్ళు. అడ్డుదారులు వెళ్ళద్దు, దొడ్డుదారులు వెళ్ళద్దు, ఓవర్టేక్ చేసుకుని వెళ్ళద్దు. నీకు ఇవ్వబడిన విశ్వాస జీవితం, నీకు ఇవ్వబడిన విశ్వాస కార్యాల్లో క్రమముగా వెళ్ళు, క్రమముగా వెళ్ళు. గొప్ప దీవెన ఉంది. అడ్డుదారిలో దొడ్డుదారిలో వెళ్ళేవాడు ఎక్కడో ఒకసారి బోల్త కొడతాడు, జాగ్రత్త. క్రమముగా వెళ్ళేవాడు అట్ట కొట్టలేడు. అందుకే ప్రియమైన వరలారా, ఎలా నడుచుకోవాలట? రెండవది చెప్పండి, ఎలా నడుచుకోవాలట? మనం క్రమముగా నడుచుకోవాలి విశ్వాసులు. ఆమే. మన క్రమం ఎక్కడ తెలుస్తుంది అంటే బోధనల దగ్గర లైన్లు ఆడ నిలబడితే చాలు, అక్కడ తెలుస్తుంది మన క్రమం. లైన్లో నిలబడతాము, ఓపిక ఉంటుందా? కొంతసేపు నిలబడతాం, నీ సాపాడు వద్దు, నీ అన్నం వద్దు, పోతూ ఉంటాం, లేదంటే షార్ట్కట్లో దూరేస్తాం కదా. క్రమం కనపడదు, క్రమంగా ఉండాలి, అన్నిట్లో క్రమంగా ఉండాలి, మితంగా ఉండాలి, క్రమంగా ఉండాలి. అది దేవునికి మహిమకరమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ముగిస్తున్నాను. చివరిగా వాక్యం చదువుకుందాం. 1 యోహాను 2:6 చదివేసి ముగిద్దాం. 1 యోహాను 2:6 రెండు మాటలు చాలు. ఇది ఈ వాక్యం మాత్రం చదివి ముగిద్దాం. ఇంకొక రోజు చిత్తమైతే దీంట్లో ఎలా నడుచుకోవాలి చాలా ఉన్నాయి. దాంట్లో 4 తీసుకొచ్చా, దాంట్లో 2 మీకు ఇచ్చా. మాట చదవండి. 1 యోహాను 2:6 ఆయన వాక్యం, ఎవడు గై కొంటాడో వానిలోనే దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. చూడండి, అక్కడ రాయబడింది, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. ఎవరు నడిచినట్లట? ప్రభువారు నడిచినట్లే నడుచుటకు బద్దులమై ఉన్నాం. బద్దులమై ఉన్నామంటే అర్థమేంది? నడుచుటకు బద్దులమై ఉన్నామంటే ఏమర్థం? నడుచుటకు నియమింపబడి ఉన్నాం, నడుచుటకు మనల్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు, కంపల్సరీ అని అర్థం. బద్దులమై ఉన్నామంటే ఖచ్చితం, ష్యూర్లీ
నిశ్చయముగా నడవాలి అని అర్థం. కాబట్టి ఆయన ఎందు నడుచుకోవాలి, ఆమేన్, ఆయన వలె నడుచుకోవాలి. ప్రభు అందుకే నిన్ను నన్ను వేరుపరిచాడు, తెలుసుకున్నాడు. కాబట్టి ఈ వేళల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా నడుస్తున్నారు? అంధకార క్రియల్లోనా, వెలుగు సంబంధులుగానా, లేదా క్రమమా అక్రమమా? మూడవది, ఆయన ఎందు నడుస్తున్నారా లేదా లోకమందు నడుస్తున్నారా? ఆయన ఎందు ఆయన మోడల్ పెట్టుకుని నడుస్తున్నారా లేదా వేరొకరిని మోడల్ పెట్టుకుని నడుస్తున్నారా? ఎవరు ఎందు ఉన్నారు మీరు? ఎవరిని పోలి నడుస్తున్నారు మీరు? అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత అద్భుతమైన మాట, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. నేను క్రీస్తు పోలి నడుస్తున్నా, మీరందరూ నన్ను వా. ఎంత అద్భుతమైన మాట, ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కదా. అవి ఎలా నడుచుంటే ఆయనను పోలి చెప్పగలుగుతాడు అంత షూర్గా. నువ్వు నేను చెప్పగలుగుతామా? ఆమే, హల్లెలూయా. ఎవరి పోలి నడుస్తున్నావు? లోకం పోలినా, నీ స్నేహితుల పోలినా, ఎవరి పోలి? ఎవరిని ఫాలో చేస్తున్నావు? యేసు పేతురును చూస్తున్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు. ఈరోజు నీ ఎవరిని వెంబడిస్తున్నావు? ఈ రాత్రి వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు చాలు మీకు ఈ రాత్రి. ఆమే. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలో క్లియర్గా రాయబడింది. దీన్ని చదివి ధ్యానం చేసి దీని ఎందుకు లక్ష్యం ఉంచి మీ జీవితంలో ఈ మాటలు అన్వయించుకొని నడవడం మొదలు పెట్టండి. దేవుడు మీ వెంట నడుస్తాడు. మీరు నడవడం మొదలు పెట్టండి, మీ వెంట దేవుడు నడుస్తాడు, మీ వెంట దేవుడు ఉంటాడు. సైతాను పారిపోతాడు, దుష్టుడు పారిపోతుంది, అంధకార క్రియలు పారిపోతుంది. ఈ రాత్రి వేళల్లో యేసయ్యా నీతో కూడా నడుస్తాడు, నువ్వు నాతో కూడా నడవండి. ఎస్, ఎంతమంది ఈ రాత్రి చెప్పగలుగుతారు? ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ లేచి నిలబడదాం. ఒరాబా షాకాలాబ, అందరు కళ్ళు మూద్దాం. దేవుని వాక్యానికి మనల్ని సమర్పించుకుందాం, దేవుని వాక్యానికి మనల్ని అప్లై చేసుకుందాం, దేవుని వాక్యాలకి మనం లొంగిపోదాం, దేవుని వాక్యాలకి మనం మన జీవితాన్ని సమర్పించేద్దాం. ఈ దేవుని వాక్యాలకి మన జీవితంలో ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. ప్లీజ్ డాడీ, యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలిగిన యుద్ధోపకరణాలు, విశ్వాసం, ప్రేమ అనే కవచాలు, రక్షణ, నిరీక్షణ అనే శిరస్నానం, వెలుగు ఫలముల్లో మంచితనం, నీతి, సత్యం వాటిలో ఉంటుంది. అట్లా వెలుగు సంబంధిగానే నడుస్తాను, వెలుగు సంబంధిగానే ఉంటాను, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. అందరు కూడా ఉన్న పాటన యేసయ్యతో మాట్లాడదామా? రాశాకాలబా రి షతు రాకమా లదినా మక్క రాశియాంద రాకలబా నా నా నక్కు రాశియాంద రబా. క్రమమైన జీవితం ఉందా? క్రమమైన బ్రతుకుందా? క్రమమైన, క్రమముగా ఇంట్లో అయినా మన ఉద్యోగాల్లో అయినా క్రమముగా చేస్తున్నామా? క్రమం తప్పిపోయి చేస్తున్నామా? ఆత్మను అనుసరించేవాడు వివేచనతో చేస్తాడు, క్రమముగా చేస్తాడు, క్లియర్గా చేస్తాడు. రాశాఖ నా మాలా తురాఖమా. పరిశుద్ధాత్మ సహాయం కావాలని అడుగు, పరిశుద్ధాత్మ బలం కావాలని అడుగు. మన ముగింపు సమయానికి వచ్చాం. పరిశుద్ధాత్మ నింపుదల కావాలడుగు. వాల్యుబుల్ టైం, బ్లెస్సింగ్ టైం, నీ జీవితాన్ని మార్చుకునే సమయం, నీ బ్రతుకును ప్రభుకి అంకితం చేసే సమయం. రామ శాఖల రాతు నా కరబా నా రబా షబాలబా. మన జీవితాన్ని సమర్పించుకుందామా? యేసయ్యానికి స్తోత్ర, యేసయ్యానికి స్తోత్ర. నా జీవితంలో తండ్రి ఉన్న చీకటి క్రియలను విడిచిపెడుతున్నాను, విసర్జిస్తున్నాను. నీ యొక్క వెలుగుతో నింపు తండ్రి, నా జీవితంలో, నా కుటుంబంలో వెలుగుతో నింపు, నా అంతరంగ జీవితమును వెలుగుతో నింపు, నా బ్రతుకును వెలుగుతో నింపు. థ్యాంక్ యూ లార్డ్. యేసు వైపు చూద్దామా? అందరు యేసు వైపు చూద్దామా? నిరంతరం
నీతో నే జీవించాలనే ఆసనన్నిల ప్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆసనన్నిల ప్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం పడదాం నీతోనే జీవించాలనే యేసువే మెలోడీ ఆసనన్నిల ప్రతికించుచున్నది నిరంతరం యేసువే చెప్పాలి జీవిస్తే నీ కొరకే ప్రభువా ఆమే ఆసనన్నిల ప్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే యేసువే ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో ఇక జీవిస్తే నీ కొరకే నీతోనే నడుస్తాను నేనే వెంబడిస్తాను రా బాబా బాబా బా నీతోనే జీవించాలని ఆసనన్నిల ప్రతికించుచున్నది తొలకరి వర్షపు చెల్లులలో నీ ఫలములోనే నాటితివి తొలకరి వర్షపు చెల్లులలో నీ ఫలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీతోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై నిరంతరం చప్పట్లు పాడుతూ యేసో నీతోనే జీవిస్తా బ్రతికినంత కాలం నిన్ను వల్లే నడుస్తా చున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆసనన్నిల ప్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆసనన్నిల ప్రతికించుచున్నది నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా
యేసయ్యా నిరంతర నితోనే యేసుతోనే బ్రతికించు చున్నది నిరంతర నితోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించు చున్నది యేసయ్యా. ఒక్క జీవితమే మాకుంది, ఒక్క జీవితమే. ఈ జీవితం నీకే అంకితం, ఈ బ్రతుకు నీకే అంకితం ప్రభువా. అంధకార క్రియలను మేము విసర్జించి తేజస్సు సంబంధమైన ఈ ధూపకర్ణములను ధరించిన వారుగా పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నట్లు మాతో మాట్లాడినందులకు నేర్పినందులకు స్తోత్రం. దేవా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోండి అని నేర్పినందుకు స్తోత్రం. ఆయన ఎందుండి ఆయన వలె నడుచుకోండి అని నేర్పినందుకు స్తోత్రం. వెలుగు సంబంధులుగా నడుచుకోండి అని చెప్పినందుకు స్తోత్రం. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి అని చెప్పినందుకు స్తోత్రం. నాయనా, మేము తండ్రి మమ్మల్ని బలపరిచి మాట్లాడినావే. నా జీవితాన్ని, మా అంతరంగాన్ని, నా బ్రతుకును వెలుగుతో నింపండి, వెలుగుతో నింపండి. చీకటిని పారద్రోలండి, పగటివారుగా మేము మారుతున్నాం. నీ కొరకై లేచి తెజర్లుతున్నాం దేవా. మా జీవితాల్లో ఇంకా మేము ఏదేదైతే విసర్జించాలో, ఇంకా ఏదేదైతే వదిలిపెట్టాలో, ఇంకా ఏదే దాంట్లో రిపెంటెన్స్ చెందాలో, దేంట్లో మారాలో, మార్పులోనికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నువ్వు పరిపూర్ణుడు గనుక మమ్మల్ని కూడా పరిపూర్ణులుగా మార్చండి. మీరు పరిశుద్ధుడు గనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా మార్చండి. దేవా, పరిశుద్ధ నడకలు మార్చండి, పరిశుద్ధ బ్రతుకులుగా మార్చండి. వచ్చిన మేమందరము నీ వలే నడుచుటకు, నిన్ను పోలి నడుచుటకు, నీ మాదిరి నడుచుటకు మమ్మల్ని సమర్పిస్తున్నా. లోకాన్ని వెంబడించకుండా, మనుషులను వెంబడించకుండా, నిన్నే వెంబడించటానికి, నిన్నే ఫాలో అవ్వటానికి, నీ వెనుకే ఉండటానికి మమ్మల్ని సమర్పిస్తున్నా. మా ప్రాణాత్మ దేహములను సమర్పిస్తున్నా, మా జీవితాల్ని సమర్పిస్తున్నా. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాట్లాడినందులకై వందనాలు. బలహీనులు, పోరాటంలో ఉండేవారు, అస్వస్థతలో ఉండేవారు ఉంటే ఇప్పుడే నీ గాయపడిన అస్తాలు దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక, ముట్టుదురుగాక, విడుదల ఇచ్చుదురుగాక, మెరక్కులు జరుగునుగాక, వచ్చిన వారి ప్రతి స్థితి మారునుగాక, పరిస్థితి మారునుగాక, వారి గతులు మారునుగాక, వారి యొక్క వేదన సంవత్సరాలు ఈరోజుతో ముగించబడునుగాక, వాళ్ళందరి క్రియ లయమైపోనుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి వారు, ప్రతి కుటుంబాలు, ప్రతి జీవితాలు, ప్రతి బ్రతుకులు వెలుగుతో నింపబడుదురుగాక. మీ కర్మలకు ఈ ఆరాధనను, ఈ ప్రసంగాన్ని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళని అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం.